మొదటి నుంచి కూడా మా కుటుంబం టీడీపీలో ఉన్నాం, టీడీపీలో పెరిగాం, టీడీపీలో ఎదిగాం. కొన్ని కారణాల వల్ల నేను ఎన్టీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి మీ తండ్రి గారిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, అంటే చంద్రబాబు నాయుడుకి ఒక పాలసీ ఉంటుంది, ఎవరైనా ఎక్కువ ఫోకస్ అవుతున్నారు, తనకన్నా ఎక్కువ పేరు వస్తుంది, అది ఇది అంటే వాళ్ళని అణచివేసే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతుంటారు. అందులో భాగంగానే అనుకోవచ్చా మీ అయితే వైసీపీ వైపే ఎందుకు చూడాల్సి వచ్చింది? ఆ రోజు నేను చేసిందే కరెక్ట్ అనిపించింది. ఇమోషనల్గా మొండిగా ముందుకెళ్ళాను. పెద్దిరెడ్డి కుటుంబంతో మీకెందుకు రాజకీయ విభేదాలు ఏమైనా ఉన్నాయా ముందు నుంచి? మళ్ళీ ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది? అంటే మొత్తం కూడా వాళ్ళ హవానే కొంత, వాళ్ళని కాదని జగన్మోహన్ రెడ్డి మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? నాడు ఎన్నికల్లో మీకు జరిగిన అన్యాయం గురించి చెబుతేనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? నేను ఈరోజు టీడీపీ కాకుండా పోయాను, వైసీపీలో. టీడీపీ నుంచి పిలుపు వస్తే టీడీపీ వైపు వెళ్తారా? మీకు అంత ఇంత ప్రాధాన్యత ఉన్న కుటుంబాన్ని దూరం పెట్టడం అంటే ఒక రకంగా కక్షదాది చర్య కదా అది. రాజకీయాలు చేయడానికి బేసిక్గా జనసేన నుంచే మీకు పిలుపు వచ్చింది అనుకోండి, అసలు వాళ్ళు పార్టీనే లేదు ఇంతవరకు వాళ్ళు పిలుపులు. 2019 నేరుగా మేమే బరిలోకి దిగుతామంటున్నారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో కూడా. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐడ్రీమ్లో ఈనాటి మన ముఖ్య అతిథి. ఈ అతిథి గురించి చెప్పుకునే ముందుగా మనము ఆ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలుసుకుంటాం. 35 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న కుటుంబం వారిది. చిత్తూరు జిల్లాలోనే పడమటి మండలాల్లో అత్యంత కరువు పీడిత ప్రాంతం అంటే అందరికీ గుర్తుకొచ్చేది తంబళ్ళపల్లె. ఆ తంబళ్ళపల్లె నియోజకవర్గంలోనే తనదైన ముద్ర వేసుకొని అతి సామాన్యుడిగా ఉంటూ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగి అతని మరణం తర్వాత ఆయన పాడిన సైతం ఆనాడు దేశం యావత్తు గొప్ప హీరోగా చూసే, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అంటూ ప్రజల ముందుకు వచ్చి 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఆయన పాడెను కూడా మోశారంటే ఆ కుటుంబ చరిత్ర ఏపాటిదో తెలుసుకోవచ్చు. ఆయన మరణానంతరం ఆయన భార్య ఏవి లక్ష్మీదేవమ్మ గారు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత తన కుమారుడైన ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ పట్టభద్రుడైనప్పటికీ తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని తల్లి నుంచి పుణికిపుచ్చుకొని 2009 అరంగేట్రంలోనే విజయం సాధించి మరోసారి తంబళ్ళపల్లె నియోజకంలో ఆ కుటుంబ ముద్రను చాటి చెప్పిన వ్యక్తి ఆయనే మన తంబళ్ళపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైసీపీ నాయకులు ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఈరోజు మన ముఖాముఖి. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు వైసీపీలోకి వచ్చారు, వైసీపీలో ప్రస్తుతం ఎందుకు స్తబ్దుగా ఉన్నారు అన్న వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే ప్రవీణ్ కుమార్. నమస్కారం. టీడీపీలో అంటే టీడీపీలో మీరు వచ్చిన తొలినాళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు తొలి అరంగేట్రంలోనే, తర్వాత వైసీపీకి వచ్చారు. దాదాపు 6-7 ఏళ్ల పాటు బిజీగా గడిపారు రాజకీయాలు, ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారు. ఈ విరామాన్ని భవిష్యత్తు వ్యూహరచన కోసమా లేక బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి, దాదాపు 35 సంవత్సరాలుగా మా కుటుంబం నియోజకవర్గంలో రాజకీయాల్లో రకంగా అలసిపోయిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల బలవంతపు విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం సంధికాలంలో ఉన్నామని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఈ సంధికాలాన్ని రాబోయే రోజుల్లో మంచి రాజకీయానికి మళ్ళీ సేవ చేసేదానికి ఆ నియోజకవర్గంలో ప్రజలకు కానీ మా కుటుంబం ద్వారా సేవ చేసేదానికి ఉపయోగపడే దిశగా ఈ కాలాన్ని కూడా, ఈ సంధికాలాన్ని కూడా ఉపయోగిస్తూ, అదే సమయంలో మీరు అన్నట్టు దాదాపు ఒక నేను ఎమ్మెల్యేగా ఉన్న 4 ఇయర్స్, అంతకుముందు ఒక 3-4 ఇయర్స్, దాదాపు 7-8 సంవత్సరాలుగా
నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను కుటుంబానికి కానీ, అంటే నా కుటుంబానికి కానీ నా వ్యక్తిగత జీవితానికి కానీ కొంత దూరం కావడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యామిలీతో ఈ సమయాన్ని గడుపుతూ రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు కోసం ఎలా ముందుకు అడుగు వేస్తే బాగుంటుందనే ఒక సంధి కాలంలో ప్రస్తుతం ప్రయాణం చేస్తూ ఉన్నాను నేను. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, బలవంతపు విరామము అన్నారు. అంటే బలవంతపు విరామం ఎందుకు వచ్చిందంటారు? అంటే కొన్నిసార్లు తప్పదండి, కొన్నిసార్లు ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా మా కుటుంబం టీడీపీలో ఉన్నాం, టీడీపీలో పెరిగాం, టీడీపీలో ఎదిగాం. కొన్ని కారణాల వల్ల నేను టీడీపీ నుంచి వైదొలిగి వైసీపీలోకి రావడం జరిగింది. పార్టీలో ఉన్న కొన్ని అంతర్గతమైన సమస్యల వల్ల, ఇష్యూస్ వల్ల ప్రస్తుతానికి విరామ దశలో ఉన్నాం. అంటే ఈ బలవంతపు విరామం అనేది పార్టీ అధిష్టానం నుంచా లేక మీకు ఇతర నాయకుల నుంచి ఏమన్నా? లేదు, పార్టీ అధిష్టాన వర్గం నుంచి ఎలాంటి సమస్య లేదు. జిల్లాలో అంటే చిత్తూరు డిస్టిక్లో నెలకొన్న ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితి వల్ల ప్రస్తుతానికి సైలెంట్గా ఉండవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నాం. కానీ ఆ సమయాన్ని కూడా కుటుంబానికి మిగతా వాటికి, ఎందుకంటే గత మీరు అన్నట్టు 7-8 సంవత్సరాలుగా కుటుంబానికి పూర్తి సమయాన్ని కేటాయించలేకపోయినా ఈ సందర్భంలో, ఇప్పుడు ఆ సమయాన్ని కూడా పాజిటివ్గానే తీసుకొని కుటుంబాన్ని కేటాయిస్తూ నెక్స్ట్ తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉంటే బాగుంటుంది, ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలంటే ఎలా చేయాలనే అంశాల మీద ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది. కార్యాచరణ బాగానే ఉంటుంది. అయితే 35 రాజకీయ చరిత్ర గల మీ కుటుంబము అంటే ప్రస్తుతం విరామం కన్నా భవిష్యత్తు రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలతో మంచి సత్సంబంధాలతో కలిగి ఉండాలి. ఇది కొద్ది ఈ విరామం అనేది కొద్ది డ్యామేజ్ కలిగించదంటారా మీకు? డెఫినెట్గా మాకు, నేను వ్యక్తిగతంగా విరామం తీసుకుంటున్నాను తప్ప మా కుటుంబం ఎక్కడ విరామం తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు మా మదర్ ఆమె కూడా 2 times ఎమ్మెల్యేగా గెలిచారు. మా నాన్నగారి మరణం తర్వాత టోటల్గా రాజకీయాన్ని కానీ చేసింది కానీ, రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంది కానీ ఆమెని నేను మన ఎమ్మెల్యే కావడానికి ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచే రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రజలకు కానీ అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మా తల్లిగారైన లక్ష్మీదేవమ్మ గారు అక్కడ అందుబాటులో ఉన్నారు. మా కుటుంబం ఎటువంటి విరామం తీసుకోలేదు, వ్యక్తిగతంగా నేను విరామం తీసుకున్నాను. యువకులు మీరైతే కొద్దిగా గట్టిగా మీ గళాన్ని వినిపించగలరు. అక్కడంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు శంకర్ ఉన్నప్పటికీ ఆయన స్థానికంగా లేరు, ఇప్పుడు బెంగళూరులో ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంతో పోల్చుకుంటే పెద్దగా ఉండట్లేదు అనేది ఒక వాదన ఉంది. అంటే ఆ వాటి గురించి కానీ ప్రజల పక్షం నిలబడి పోరాటే నాయకుడు ఇప్పుడు లేరు అనేది ప్రజల యొక్క వాదన ఉంది. దీనికి మీ కుటుంబం ఏమో అండగా ఉందంటున్నారు, మీ తల్లిగారు మీ అంత స్పీడ్గా ఉండలేరు కదా, అంటే మీరు ఉండడం ఇక్కడ ప్రాధాన్యత ఉంది. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఉంటాం. ఒక 2 ఇయర్స్ అయితే ఇప్పుడు విరామం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రజల పక్షం నిలబడతాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళ కోసం పోరాటం చేయడానికి కానీ వాళ్ళకి అండగా ఉండడానికి కానీ బేసిక్గా ఖచ్చితంగా నేను కూడా ముందరుకునే అవకాశం ఉందండి రానున్న రోజుల్లో. గతంలో మీ తండ్రి గారు కూడా అంటే రాడికల్స్ మూమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మీ తండ్రి గారు కూడా పబ్లిక్ కోసమే పోరాటం చేశారు. ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న మీ తండ్రి ఎన్టీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చారు, అలాంటి మీ తండ్రి గారిని హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? డెఫినెట్గా అండి, మా ఫాదర్ ఆయన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సూరత్కల్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉండి మంచి ఉద్యోగం చేస్తూ ఆ రోజుల్లో ఉండేవాడు. తర్వాత ఆయన నియోజకవర్గంలో అంటే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు, అక్కడ భూస్వామ్య వ్యవస్థ వల్ల ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఆ ఉద్యోగం మానేసి వాళ్ళకు అండగా నిలబడాలని నిర్ణయించుకుని ఆయన రావడం జరిగిందండి. ఆ క్రమంలో ఆయన బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతూ వాళ్ళ తరఫున పోరాటం చేసే కార్యక్రమంలో ఒక నేతగా ఎదగడం జరిగింది. తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తక్షణమే ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అలాంటి యంగ్స్టర్స్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంకరేజ్ చాలామంది ఎంకరేజ్ చేశారు, దాంట్లో భాగంగా ఈయనను ఎంకరేజ్ చేశారు, తీసుకున్నారు పార్టీలో. ఎటువంటి ఫ్యాక్షన్ గొడవలు కానీ ఎటువంటి ఇది కానీ లేదు, కేవలం సిద్ధాంతపరంగా ఒక సిద్ధాంతపరమైన యుద్ధంలోనే ఆయన చనిపోవడం జరిగింది. అక్కడ బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడుతూ ఆయన పోరాటం చేస్తున్న క్రమంలో ఈ కొంత అప్పుడున్న నక్సలైట్ మూమెంట్తో కానీ, అప్పుడున్న రాడికల్స్, అప్పుడు రాడికల్స్ అనేవాళ్ళు, రాడికల్స్ మూమెంట్తో కానీ కొంత సంబంధాలు ఇతనికి ఉన్నాయి, బడుగు బలహీన వర్గాల వారితో ఇతను వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేస్తున్నాడు అనే అంశంతో అక్కడ ఉన్న కొంతమంది పెట్టుబడి మన భూస్వామ్యులు కానీ వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి అప్పుడు ఈయన రైతు కూలీ సంఘం అనే ఒక సంఘం తరపున ఈయన పోరాటం చేసేవారు. వాళ్ళు కూడా రైతు సంఘం అనే ఒక సంఘం పెట్టుకుని ఈ పోరాటంలో భాగంగానే ఆయన చనిపోవడం జరిగింది తప్ప ఏ రకమైన వ్యక్తిగతమైన ఘర్షణలు కానీ లేదా ఫ్యాక్షన్ కానీ ఎటువంటిది లేదు. కేవలం సిద్ధాంతపరంగా జరిగిన అంశంలోనే
ఆయన్ను ఆ రోజు హతమార్చడం జరిగింది. రైతు కూలి సంఘం నాయకులే మీ తండ్రి గారిని హతమార్చారంటే మొలకల చెరువు నుంచి తంబలపల్లి మొలకల చెరువు వచ్చిన ఆ చీకటి సమీపంలో ఎక్కడో చంపారంటారు. రైతు కూలి సంఘం నాయకులు చంపాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే రైతు కూలీ సంఘం రైతు కూలీ సమన్వయ సంఘం అని రెండు సంఘాలు ఉంటాయి. అంటే రైతు సంఘం ఒకటి, రైతు కూలీ సంఘం ఒకటి. ఈ రైతు కూలీ సంఘం అనేది ఈ నక్సలైట్స్కు సానుభూతి పరులుగా ఉంటూ వాటిని లీడ్ చేసేదానికి ఈయన కూడా దాంట్లో ప్రధాన పాత్ర పోషించాడని. కేవలం ఇక్కడ నక్సలిజం ఇంకోటి కాదు, అక్కడ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్న ఈ యొక్క అట్రాసిటీస్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద జరుగుతున్న అట్రాసిటీని ఆయన వ్యతిరేకించి పోరాడినందుకే ఆయన్ను ఆ రోజు ముట్టబెట్టడం జరిగిందండి. అంటే అప్పట్లో అంటే ఆ తర్వాత మీ తల్లిగారు రాజకీయాలు లేకపోతారు. ఇక్కడ ఒక్క విషయము, ఎన్టీఆర్ గారికి ఫుల్ చరిష్మా ఉంది. రాష్ట్రంలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా 9 ఏళ్ళు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంతో కూడా ఆయన జనరంజకమైన పాలన అందించారు, చాలా చరిష్మా. అయితే అప్పటి ఎన్నికల్లో మీ నాన్నగారు ఓటమికి గల కారణాలు ఏమంటారు? అంత చరిష్మా అంత వేవ్లో కూడా మీ నాన్నగారు ఓడిపోయారు అప్పుడు, ఎందుకు కారణాలు ఏమంటారు? అదే అండి, నేనన్నీ ఇప్పుడు చిత్తూరు డిస్టిక్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1980 ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 15 నియోజకవర్గాలు ఉండేటప్పుడు 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో టీడీపీ ప్రభంజనంతో గెలవగలిగింది. 14 నియోజకవర్గాలు కేవలం ఒకే ఒక నియోజకవర్గం తంబళ్ళపల్లి నియోజకవర్గంలో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది. ఒకే ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, అంటే రాష్ట్రంలో ప్రభంజనము జిల్లాలో ప్రభంజనం ఉన్నప్పటికీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో కేవలం అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా, అంటే టీఎన్ శ్రీనివాసరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా, చాలా బలమైన కుటుంబం టీఎన్ ఫ్యామిలీ కానీ అక్కడ కల్చరల్ ఫ్యామిలీ కానీ బలమైన కుటుంబాలు పాతుకుపోయిన రాజకీయాలు. అంటే ఇదే ఒక ఇండికేషన్, అంటే తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఆనాడు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి అన్నదానికి ఇది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. అంటే అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయగలిగినప్పటికీ తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఎగరవేయలేకపోయింది. ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవగలిగినారంటే ఎంత బలంగా ఆ రోజు భూస్వామ్య వర్గాలు కానీ ఇవి కానీ బలంగా వేణులకు పోయిన గ్రామాలకు సైతం వాళ్ళ కంటి చూపుతో శాసించే పరిస్థితి ఆ రోజు ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పోరాటం చేయడం జరిగింది, కానీ ఓడిపోవడం జరిగింది, నేరో మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇమీడియట్గా ఆయన పంపించడము, ఎమ్మెల్సీ ఇవ్వడము, డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్ చేయడము, ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేవారు, ప్లస్ పార్టీలో కూడా చాలా కీలకమైన రోల్, ప్రధానమైన రోల్ జిల్లా వ్యాప్తంగా ఆయన పోషించినాడు కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా గుర్తించడానికి ఇమీడియట్గా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. కేవలం అక్కడున్న కాన్స్టిట్యూన్సీలో నెలకొనున్న ఒక పరిస్థితుల వల్లనే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆ రోజు జెండా ఎగరేయలేకపోయింది. మెజార్టీ శాతము మీ తండ్రి గారిని బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే నాయకుడు అని అంటున్నా కూడా ఇక్కడ ఒక కొద్దిగా మైనస్ కూడా ఉందంటే, అంటే అదే కొద్దిసార్లోనే రాడికల్స్ ఉద్యమం ఎక్కువగా ఉండడంతో రాడికల్స్ పేరు చెప్పుకొని కూడా కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు, మామూలు వసూలు చేశారు, ఆ కక్షతోనే ఆయన చంపారు అనేది కూడా ఒక వాదం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, ఇవన్నీ జనరల్గా సహజంగా ఆరోపణలు ఉంటాయి రాజకీయాల్లో, ఇవన్నీ ఆరోపణలు ఉంటాయి. కానీ ఇవాళ కూడా 30 సంవత్సరాలు తను మరణించిన 30 సంవత్సరాల తర్వాత కూడా అతన్ని మర్చిపోలేని పరిస్థితి ఉంది కొన్ని వర్గాల్లో. సో ఇవన్నీ డెఫినెట్గా ఒక కొంతమంది తరఫున పోరాడేటప్పుడు అది ఎవరు పోరాడినా కానీ వాళ్ళ మీద అలిగేషన్స్ అనేవి ఇట్లాంటివి కామన్గా ఉంటాయి. అవన్నీ లేదు, ఆయన పేదల పక్షాన్నే పోరాడాడు, వాళ్ళ కోసమే పోరాడాడు, వాళ్ళ కోసమే మరణించాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. బట్ ఒక పోరాడే క్రమంలో ఒక వ్యక్తి మీద ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఏదో ఒక రీజనింగ్ ఇచ్చుకోవాలి కాబట్టి వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే ఆ రోజుల్లో మాట్లాడుండొచ్చు, కానీ బట్ ఐ డోంట్ థింక్ సో. అతను ప్రజల కోసమే పోరాడాడు, ప్రజల కోసమే మరణించాడు. మీ తల్లిగారు కూడా అనంతరం 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇంకో పాయింట్ ఉంది, మీరు మీ తండ్రి గారు మరణం తర్వాత తెలుగుదేశం పార్టీలో మీ తల్లిగారికి అంతే ప్రాధాన్యత ఇచ్చారు. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదువుకున్నారనేది కూడా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట, దీనికి మీ సమాధానం ఏంటి? లేదండి, ఎన్టీ రామారావు గారు పూర్తిగా మా కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో అటువంటి ఫ్యాక్షన్ అటువంటి అంటే అంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బయట తిరగలేని పరిస్థితుల్లో కూడా ఎన్టీ రామారావు గారు మా కుటుంబానికి పూర్తిగా అండగా ఉన్నాడు. ఆయన చాలా సపోర్ట్ చేశాడు ఆ రోజుల్లో. ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అది ఏది లెక్కబెట్టకుండా చాలా సపోర్ట్ చేయడం బట్ ఎన్టీ రామారావు గారు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మా కుటుంబం మేము నిలబడగలిగాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు ఇవాళ మా ఇంట్లో ఫోటోల రూపంలోనే కాదు, మా గుండెల్లో కూడా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన మర్చిపోలేం. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివాననేది మటుకు అది అవాస్తవం. ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ స్కూల్స్ స్టార్ట్ చేసింది నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత స్టార్ట్ చేసినట్టున్నారు. అంతకుముందు ఎప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లేదు. నా ఎడ్యుకేషనే కంప్లీట్ అయిపోయింది, 99 నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదవలేదు. నేను చదివిందంతా పీపుల్స్ స్కూల్ అశోక్ నగర్ హైదరాబాద్ అండ్ సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడ
అండ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. సహజం అండి, నేను పార్టీ మారినప్పుడు అంటే మా కుటుంబం 30-35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతో మేము పెరిగాము, ఆ పార్టీలోనే ఎదిగాం. ఆ క్రమంలో భాగంగా తెలుగుదేశాన్ని, మా కుటుంబాన్ని నియోజకవర్గంలో వేరుగా చూసే పరిస్థితి లేదు. తెలుగుదేశం అంటే మేమంటే తెలుగుదేశం కింద ఉండేది పరిస్థితి గత 30-35 సంవత్సరాలుగా. ఒక్కసారిగా నేను ఒక నిర్ణయం తీసుకొని ఆ పార్టీని వదిలిపెట్టి బయటికి రావడం వల్ల చాలామంది జీర్ణించుకోలేకపోయారు. అది మా అభిమానులు కావచ్చు, పార్టీ అభిమానులు కావచ్చు, చాలామంది జీర్ణించుకోలేక ఆ క్రమంలో ఎవరో ఒకరో ఇద్దరు చేసిన ఇలాంటి ఆరోపణలను వాళ్ళు క్యారీ చేశారు. అది క్యారీ అయినాయి, అవి బలంగా ప్రబలంగా చాలామంది ఇవాళకి కూడా నమ్ముతారు. నేను మొన్న ముందు కూడా చెప్పాను, నేను నాకు ఎలాంటి ఎన్టీఆర్ ట్రస్ట్లో స్కూల్స్లో చదవలేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్స్ నేను అనుకోవడం చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాతనే ఎన్టీఆర్ ట్రస్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు. అది కూడా 96-97 ఆ టైంలో స్టార్ట్ చేసినట్టున్నారు. అప్పటికే నా చదువు అయిపోయింది. నా చదువు నేను ఇందాక చెప్పినట్టు అశోక్ నగర్ పీపుల్స్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. సెయింట్ థామస్ జూనియర్ కాలేజ్ నారాయణగూడలో ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ 4 ఇయర్స్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. సో ఇవన్నీ చెప్పినా కానీ ఎందుకంటే జీర్ణించుకోలేక ఆ రోజు ఇంత పార్టీతో ఇంత అసోసియేట్ అయిన నా కుటుంబము పార్టీ నుంచి వేరు పడిందనే ఒక బాధతోనూ ఆవేశంతో ఆ రోజు ఎవరో చేసిన ఆరోపణలు ప్రజలు నమ్మడం జరిగింది. వాస్తవంగా నమ్మారు. కానీ అయితే ఒకటి, ఎన్టీ రామారావు గారు లేకుండా, ఎన్టీ రామారావు గారి సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా మా కుటుంబం కానీ మేము కానీ అసలు మేము సర్వైవల్ కూడా అయి ఉండేవాళ్ళం. అంటే ప్రాణాలతో కూడా సర్వైవ్ అయి ఉండేవాళ్ళమని అయితే నేనైతే అనుకోవడం లేదు. కానీ ఆ రోజు ఆయన చేసిన సాయం చాలా గొప్పది. ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆయన కంటిన్యూగా మా కుటుంబానికి టికెట్స్ ఇచ్చారు. ఆయన బతికినంత వరకు ఆయన చేసిన సాయం మర్చిపోలేము. ఆ రోజు పోలీస్ సపోర్ట్ లేకపోయినా, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ చేయకపోయినా, మాకు ఆయన రక్షణ కానీ మిగతా వ్యవస్థలు అన్నీ కానీ క్రియేట్ చేసినారు. అసలు ఆ రోజుల్లోనే 20-25 మంది గన్మ్యాన్స్ ఇంటి దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఒక బెటాలియన్ మొత్తం పెట్టడం జరిగింది. కనీసం బయటికి తిరగలేని పరిస్థితి, బయటికి ఒక వెహికల్ రెంట్కి రావాలన్నా రానటువంటి పరిస్థితులు ఆ రోజు నియోజకవర్గం ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అసలు మదర్ హైదరాబాద్కు రావాలంటే దాదాపు 10-15 మంది పోలీసులు అమ్మతో పాటు కర్నూలు వరకు, అనంతపురం వరకు వచ్చి డ్రాప్ చేసి, బస్సులో డ్రాప్ చేసి వెళ్ళేంత పరిస్థితులు ఉన్న సందర్భంలో ఆ రోజు ఆయన సహాయం లేకుండా, ఆయన మద్దతు లేకుండా మేమైతే నిలబడి ఉండలేము. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివాను అనేది మాత్రం ఆ వాస్తవం. ఇక్కడ మీ తండ్రి గారు అంటే బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారు. అనంతరం కూడా ఆయన నుంచి రాజకీయ వారసత్వము మీ తండ్రి గారు ఏవి లక్ష్మీదేవి గారు పుచ్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక సందర్భం, ఇంకొక మరో ఆరోపణ కూడా మీ మీద వినిపిస్తుంది, అంటే మీ తండ్రి గారి మీద. గద్దర్ గారు తంబళ్ళపల్లిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి మీ నాన్నగారు చిన్నాన్నగారు ఆయన విఏఓగా పనిచేసేవారు. అంటే ఆయన రైతు కూలి సంఘం వాళ్లకు అంటే గద్దరికి వ్యతిరేకంగా మీటింగ్ పెడతా అంటే ఆర్థికంగా చేయతనివ్వడంతోనే అతన్ని హత్య చేయించారు. ఆ హత్య వెనుక కూడా అప్పట్లో లక్ష్మీదేవమ్మ గారి హస్తం ఉంది అనేది కూడా తంబళ్ళపల్లిలో వినిపించిన ఆరోపణలు. దీనికి మీ సమాధానం? డెఫినెట్గా మా హస్తం లేదండి. ఓవరాల్గా ఇక్కడ రైతు సంఘము, రైతు కూలీ సంఘం అంటే రైతు కూలీ సమన్వయ సంఘం అని పెట్టుకున్నారు. అది రైతు సంఘం అంటే నక్సలైట్స్కు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకొని రైతులు పోరాటం చేసి మన రాష్ట్రంలో నాకు తెలిసి మా నియోజకవర్గంలోనే అనుకుంటా. అంటే నక్సలైట్లు ఒకవైపు పోరాటము, నక్సలైట్స్కి వ్యతిరేకంగా అంటే ఈ భూస్వామ్య వర్గాలు ఒకవైపు పోరాటం చేసింది మా నియోజకవర్గంలో. అటువంటి నియోజకవర్గంలో ఈ రైతులు అంటే ఈ భూస్వాములు అమాయకులు చాలామంది చనిపోయారు, బోత్ సైడ్స్ చనిపోయారు. దాంట్లో మా మీరు అన్నది ఇందాక మా నాన్న వాళ్ళ చిన్నాయన ఒక రకంగా మా కుటుంబం కూడా ఒక రకమైన భూస్వామి కుటుంబం. అంటే 300-400 ఎకరాలు భూమి ఉంటే ఇంకా భూస్వాములకి అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు హోల్డింగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద. ఆ రోజుల్లో ఉండేటివి మాకు ఒక 200-300 ఎకరాలు ఉండేటివి అనుకుంటా ఆ రోజుల్లో. సో ఈయన ఈ బడుగు బలహీన వర్గాల తరపున పోరాడే క్రమంలో సొంత కుటుంబాన్ని కూడా ఒక దశలో విభేదించాల్సి వచ్చింది. ఆయన తన సొంత కుటుంబాన్ని కూడా విభేదించడం జరిగింది. సిద్ధాంతాల కోసం సిద్ధాంతాలు డెఫినెట్గా ఆ రోజుల్లో చాలా బలమైన సిద్ధాంతాలు ఉండేటివి. ఆ రోజుల్లో రాడికల్ మూమెంట్లో కానీ ఏదైనా కానీ ఏదో ఆ సిద్ధాంతం తప్పో కరెక్టో మనకు తెలియదు, కానీ వాళ్ళు విశ్వసించి దాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్లారు. తీసుకెళ్లే క్రమంలో సొంత కుటుంబాన్ని కూడా విభేదాలు సర్వసాధారణంగా జరుగుతాయి. విభేదాలు మాత్రమే ఉన్నాయి తప్ప హత్యలు వరకు చేసేది లేదు. అది నక్సల్స్ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల జరిగిన చాలామంది ప్రాణాలు పోయాయి. అలాంటి ఇరువైపులా ఇరుపక్షాలు ప్రాణ నష్టం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని జరిగి ఉంటాయి తప్ప మేమైతే డైరెక్ట్గా ఎక్కడ దేంట్లో కూడా ఇన్వాల్వ్ అయింది లేదు. ఏ దాంట్లో కూడా మేము పార్టిసిపేట్ చేసింది లేదండి ఆ రోజున్న పరిస్థితుల్లో.
ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారంటే మీకు టీడీపీ పార్టీ చాలా కనెక్టివిటీగా ఉండేది, చాలా ప్రాధాన్యత ఇచ్చేది అని. అయితే మీ తల్లిగారు 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా 1999 2004 ఈ 2 పర్యాయాలు కూడా తమ్మల్లపల్లిని ఎందుకు పొత్తుల్లో బాగా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఎందుకంటే మా నరసింహారెడ్డి గారు బీజేపీలో చాలా కీలకమైన నేత, అంటే రాయలసీమ పరంగా తీసుకుంటే ఆయన కొంచెం కీలకమైన నేత కాబట్టి ఆయనకు డెఫినెట్గా ఒక సీట్ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళు కానీ ఎక్కువ ఒత్తిడి చేయాలి, ఎందుకంటే నరసింహారెడ్డి గారికి ఇంకా వేరే ఎక్కడ అలాట్ చేసే పరిస్థితి లేదు. ఆ రోజుల్లో కూడా చాలామంది సజెస్ట్ చేశారు మదనపల్లి తీసుకుంటే బాగుంటుందని, బట్ ఆయన తంబళ్ళపల్లి కావాలని చెప్పారు. కాబట్టి ఆ ఒత్తిడికి తలొగ్గి తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా వాళ్ళకి అలాట్ చేయాలి కాబట్టి ఒక సీటు ఆ రోజు అలాట్ చేయడం జరిగిందని నేను అనుకుంటాను. లేకపోతే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు మీ కుటుంబానికి ప్రాధాన్యత తగ్గించడంలో భాగంగానే ఇదిగా చేశారంట. అట్లా ఏం లేదు, నాకు ఇచ్చారు కదా చంద్రబాబు గారు టికెట్ 2000. అలా అంటే ఇప్పుడు చల్లపల్లి నరసింహారెడ్డి ఉన్నాడు, బీజేపీకి పెద్దగా అనుకూల పవనాలు ఎక్కడ లేదు, అక్కడ కూడా బీజేపీ కంటే పెద్ద ప్రాధాన్యత లేదు ఆ పడమటి నియోజకవర్గాల్లో. ఇంత వ్యతిరేకత మదనపల్లిలో ముస్లిం మైనారిటీ, ఇక్కడ చూస్తే కరువు ప్రాంతము, ఇక్కడ లేదు ప్రాధాన్యత. అంటే మీకు అంతకు ప్రాధాన్యత ఉన్న కుటుంబాన్ని దూరం పెట్టడం అంటే ఒక రకంగా కక్షలాది చర్య కదా అది. అంటే అలా ఆ కోణంలో చూడడం కంటే కూడా, ఎందుకంటే ఆయన బీజేపీతో పొత్తున్న ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా వాళ్ళకి కొన్ని సీట్స్ ఇవ్వాలి కాబట్టి ఇతనికి ఒక సీట్, ఎస్పెషల్లీ ఇతనికి రాయలసీమలోనే ఒక ఒక రకమైన లీడర్ కాబట్టి బీజేపీలో, సరే అతనికి అక్కడ పట్టు ఉన్నా లేకపోయినా అతనికి ఒక సీట్ కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి అతనికి ఇచ్చారని మేము అనుకున్నామండి. అంటే టీడీపీ అభ్యర్థిగా మీరు పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వస్తున్నారు మీ అమ్మగారు కానీ మీరు కనుక, అలాంటి అది ఖచ్చితంగా గెలిచే సీట్ అయినప్పుడు పొత్తుల్లో భాగంగా అనవసరంగా సీటును దూరం చేసుకున్నట్లనే కదా? డెఫినెట్గా అండి, పొత్తుల్లో భాగంగా అనవసరంగా అది సీట్ ఓడిపోతారని చెప్పాము ఖచ్చితంగా. బీజేపీకి ఇక్కడ బేస్ లేదు, బీజేపీ అంటే అతను నాయకుడిగా బీజేపీ పార్టీలో ఎదిగి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఎదగలేదు నాయకుడిగా. సో ప్రజల్లో ఎదగలేని పరిస్థితుల్లో, ప్రజల్లో ఎదిగినప్పుడే పార్టీ సపోర్ట్తో మనం గెలవగలం తప్ప కేవలం పార్టీలో ఎదిగి మనం కింద లెవెల్లో, నేనైనా పార్టీలో ఎదిగిపోయి కింద ప్రజల్లో బలం లేనప్పుడు నేను కూడా ఎమ్మెల్యే కావడం అంత ఈజీ సులువు కాదు. సో మేము చెప్పాం పార్టీలో అతనికి సీట్ ఇవ్వడం వల్ల ఓడిపోతుంది 100%, ఓటమికి మళ్ళీ మమ్మల్ని బాధ్యతలు చేయకూడదు అని కూడా చెప్పాం. బట్ ఒక పార్టీ ఆ రోజు ఒక విధాన నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ రోజు మేము మొదటిసారి 1999 టికెట్ ఇచ్చినప్పుడు మేము సహకరించాం. 2004 మటుకు 2వ సారి కూడా మళ్ళీ టికెట్ అతనికి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే మా కాన్స్టిట్యూన్సీ కొంచెం గ్రూపిజం ఇవన్నీ ఉంటాయి, ఆ గ్రూప్ కోసము మాకున్న వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు ఇండిపెండెంట్ కంటెస్ట్ చేయాలి. హరిచంద్ర కుటుంబంతో ఢీ కొట్టాలంటే అది ఏవి లక్ష్మీదేవమ్మ కుటుంబానికి సాధ్యపడుతుంది, ఉమాశంకర్ రెడ్డి కుటుంబానికి సాధ్యపడుతుంది, అలాంటి కల్చర కుటుంబాన్ని ఆడబెట్టుకొని అసలుకి బీజేపీకి సీట్ ఇవ్వడం అనేది అది ఆ రోజు అంటే చెప్పాను కదా ఇందాక, అంటే ఈ కంపల్సరీగా బీజేపీకి అదే కదా, బీజేపీకి వాస్తవంగా ఆ రోజు 25 సీట్లు 26 సీట్లు ఇచ్చినట్టున్నారు. ఏ సీట్లో కూడా పెద్దగా గెలవగలిగే బలం లేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకున్న నాయకులు ఇంపార్టెన్స్ దృష్ట్యా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, దాంట్లో భాగంగానే ఇచ్చారు ఆ రోజు బీజేపీ. నుంచి మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక పాలసీ ఉంటుంది, ఎవరైనా ఎక్కువ ఫోకస్ అవుతున్నారు తనకన్నా ఎక్కువ పేరు వస్తుంది అది ఇది అంటే వాళ్ళని అణచివేసే ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతుంటారు, అందులో భాగంగానే అనుకోవచ్చా మీ? అంటే చంద్రబాబు గారికి ఆ రోజు మేము పార్టీలో ఏ రకంగా పోటీ ఉంటాం, ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకులు మేము, అంటే అసలు మేము మా గత 35 సంవత్సరాల మా రాజకీయ గమనాన్ని మీరు పరిశీలిస్తే మేము ఏ రోజు కూడా పక్క నియోజకవర్గం కూడా కనీసం ఓన్లీ మదనపల్లి, మీకు తెలిసే ఉంది పక్కన మీరు కూడా అక్కడ వర్క్ చేశారు కాబట్టి మదనపల్లి నియోజకవర్గాన్ని మదనపల్లి టౌన్కి కూడా మేము వెళ్ళాం. మేము ఉండేది ఒక పల్లెటూరులో ఉంటాం, ఆ పల్లెటూరు కేంద్రంగానే మేము రాజకీయాలు చేస్తాం, మా నియోజకవర్గం పరిధిలోనే మేము రాజకీయాలు చేస్తాం తప్ప బయటికి వెళ్ళాం. పెళ్ళిళ్ళకు తప్ప వేరే ఏ కార్యక్రమాలకు కూడా మేము కనీసం మదనపల్లి వచ్చిన పక్కనున్న టౌన్కి కూడా మేము వెళ్ళాం. సో మేము ఏ రకంగా ఎవరికి థ్రెట్ కాదు, ఆ రోజున్న పరిస్థితుల్లో కూడా పార్టీలో మేము కేవలం నియోజకవర్గానికి పరిమితమై నియోజకవర్గ కేంద్రంగా నియోజకవర్గం పరిధిలోనే మేము రాజకీయాలు చేసే వ్యక్తులు. ఈ కుటుంబాలు ఏవి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నియోజకవర్గం దాటి బయటకు వచ్చే అవకాశం ఉంది, అటువంటి పరిస్థితి లేదు ఆ రోజు. సరే ఇప్పుడు భయపడిన అర్థం ఉంది కానీ ఆ రోజు అమ్మ ఆమె కేవలం నియోజకవర్గం దాటిపోయే పరిస్థితి లేదు, అంత ఇది లేదు, కేవలం నియోజకవర్గంగానే చేశాను. బట్ నేను అనుకోవడం ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, అంటే కేవలం ఏదో మా కుటుంబాన్ని టార్గెట్ చేయడం కోసం అని కాకుండా నియోజకవర్గ అంటే బీజేపీకి ఇవ్వాలి కాబట్టి సీట్లు, ప్లస్ అతనికి అకామిడేట్ చేయాలి కాబట్టి అతనికి ఏమైనా మా మీద ఖచ్చితంగా నేను ఇక్కడే తీసుకుంటే బాగుంటుంది, వీళ్ళను కూడా మనం ఏమన్నా కొంచెం అంటే అది జనరల్గా ఉండే రాజకీయ వైరమే తప్ప వేరే వ్యక్తిగత శత్రుత్వాలు మాకు కల్చర్ల ప్రభాకర్ రెడ్డి గారితో లేవు,
టిఎన్ ఫ్యామిలీతో లేవు, ఈవెన్ నరసింహారెడ్డి గారితో కూడా లేవు. ఎవరితో మాకు వ్యక్తిగతమైన శత్రుత్వం లేదు, కానీ రాజకీయాల్లో సహజంగానే ఒకరిని ఒకరు మించాలని లేదా వాళ్ళని తగ్గించాలనే ఎత్తుగడల్లో భాగంగా అతను పట్టుబట్టి టికెట్ తీసుకొని ఉండొచ్చు తప్ప ఇది అలయన్స్లో భాగంగానే బీజేపీకి వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే మీకు అంత రాజకీయ నేపథ్యం ఉంది, మీ చిన్నారి గారు నా గౌతమ్ రెడ్డి గారు, గౌరీశంకర్ రెడ్డి గారు ఎందుకు కలిచల రెడ్డి గారికి ఇప్పుడు మద్దతు ఇస్తుంటారు, మీకు ఎందుకు దూరం అయ్యారు ఆయన? అంటే అట్లా ఇప్పుడు కలిసే ఉన్నాం అందరము, ఇప్పుడు మళ్ళీ మాతోనే ఉన్నాడు. మొన్న 2014 మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయన నా కోసమే పనిచేయడం జరిగింది. 2009లో కూడా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నా కూడా లాస్ట్ మూమెంట్లో కొంత నాకు సహాయం చేయడం. అంటే ఓవరాల్గా ఈ కామన్ అండి, ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఉన్నప్పుడు కుటుంబాల్లో విభేదాలు సహజంగానే ఉంటాయి, ప్లస్ రాజకీయ ప్రయాణంలో కార్యకర్తల మధ్య విభేదాలు కూడా సహజంగానే ఉంటాయి. ఇప్పుడు మొన్న 2014 ఎన్నికల్లో నన్ను చాలా తీవ్రంగా వ్యతిరేకించి మీరు చెప్పినట్టు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివాడని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు కూడా నమ్మిన కార్యకర్తలు కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇవన్నీ సహజం, విభేదాలు సహజం. ఆఫ్టర్ ఆల్ వీఆర్ డూయింగ్ పాలిటిక్స్, అంటే రాజకీయం మనం చేస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి తప్ప వేరే ఏదో ఈ ఫ్యాక్షన్ విభేదాలు ఇంకోటో ఉండవు. ఆ విభేదాలు ఉన్నాయి, సర్దుకుంటుంటాం మళ్ళీ, అది కామన్. మీ తల్లి లక్ష్మీదేవ్ అమ్మ గారు 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి విషయంలో ఎంత పేరు వచ్చిందో, కొన్ని విషయాల్లో కూడా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అంటే ఇక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నాటుసారా ఏరులై పారేది సొంతంగా నిర్వహిస్తున్నారు, చీప్ లిక్కర్ షాప్స్, అక్రమ మద్యము వ్యాపారాలు చేయడం అనేటివి కూడా కేవలం మీరే చేయిస్తున్నారు అనేది కూడా అప్పట్లో పెద్ద ఆరోపణలు. వీటి గురించి వాస్తవం అండి, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు లిక్కర్ షాప్స్ కానీ అవన్నీ తీసుకోవడం జరిగిందండి. టెండర్స్లోనే గవర్నమెంట్ పెట్టిన పార్టిసిపేషన్ అప్పట్లో మొదట్లో నా సారా కూడా ఉంది, గవర్నమెంట్ సారా కూడా ఆ రోజుల్లో గవర్నమెంట్ పరంగానే యాక్షన్స్లో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇది ఒక ప్రధానమైన వనరు, అంటే మీకు ఇంకా ఎలక్షన్స్లో కానీ లేదా ఈ అంటే రాజకీయం కంట్రోల్లో ఉండాలంటే మద్యం వ్యాపారం కంట్రోల్లో ఉండాలనే ఒక బలంగా నమ్ముతారు రాజకీయ నాయకులు ఆ రోజుల్లో, ఆ కాలంలో నమ్మేవాళ్ళు. నమ్మిన తర్వాత వాళ్ళు వాటి కోసమని డెఫినెట్గా ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. మేము గవర్నమెంట్లో యాక్షన్లో ఆ రోజు మదర్ కానీ వీళ్ళంతా తీసుకోవడం జరిగింది. తీసుకున్న సందర్భంలో ఆరోపణలు సహజంగానే ఉంటాయి, ఎందుకంటే ప్రత్యర్థులకు దక్కకుండా మేము తీసుకోవడం, దానివల్ల గొడవలు జరగడం జరిగింది ఆ రోజు కల్చర్ల ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఈ షాప్స్ కోసం గొడవలు కూడా జరగడం. ఎందుకంటే షాప్స్ ఉంటే రాజకీయంగా ఆధిపత్యం ఉంటుంది, లేదా అవతల వ్యక్తులు చేతుల్లో పోతే ఎక్కువ అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఇంట్లో ఆ రోజుల్లో తీసుకోవడం జరిగిందని వాస్తవం. ఆ క్రమంలో వచ్చిన ఆరోపణలు ఇవన్నీ తప్ప ఇవేవి వాస్తవాలు కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాపారాలకు కానీ వీటికి నేను చాలా దూరం. నేను వ్యక్తిగతంగా నేను డ్రింక్ కూడా చేయను, పెరిగి అంతా పెరిగింది సిటీలో కానీ సోషల్ కల్చర్లో పెరిగినా కూడా ఇవాళకు నేను డ్రింక్ చేయను. నాకు వ్యక్తిగతంగా వ్యాపారాలు కూడా ఇష్టం ఉండదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్లోగా వాటిని తగ్గిస్తూ, అంటే స్టేట్ మొత్తం, అంటే అప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు మద్యం షాప్స్ నా చేతుల్లోనే ఉండేటివి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా ఒక బాటిల్ మీద అమ్ముతున్నప్పటికీ మా చేతుల్లో ఉన్న షాప్స్లో బోర్డ్స్ పెట్టి నెంబర్స్ రాసి ఎంఆర్పి రేట్స్కే కంపల్సరీగా గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆ రేట్స్కి ఇంప్లిమెంట్ చేయాలని. అంటే ఒక్కసారిగా నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఈ సాంప్రదాయాలను స్లోగా తెంచాలి, ఒకసారిగా తెంచకూడదు, దాంట్లో భాగంగా స్లోగా వాటిని కనీసం పేదలకు ఎక్కువ ధర కన్నా లేకుండా చేయాలని చెప్పి ఎంఆర్పి రేట్స్ కూడా ఉంది. తర్వాత స్లోగా కంప్లీట్గా కట్ చేయడం జరిగింది. మాకు అంటే ఈ రాజకీయం కోసం మద్యం వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు. ప్రజల అభిమానంతో మనం ఓట్లు సంపాదించుకోవాలి, ప్రజల కోసం పనిచేసి సంపాదించాలి. కొంత మనం కొన్ని కారణాల వల్ల ఈ మద్యం వ్యాపారం మధ్యలో టేకప్ చేయాల్సి వచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కంప్లీట్గా వాటిని కట్ చేయడం జరిగింది. ఎటువంటి నేను కనీసం అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఎలాంటి ఇది లేదు, ఉన్నమాట వాస్తవం, ఇప్పుడు కట్ చేసిన మాట కూడా వాస్తవం. ఇక్కడ మద్యం షాపులు అనేదే కదా, మద్యం షాపులు తీసుకున్నారు, మద్యం షాపుల ఆరోపణలు కదా, మద్యం షాపుల మాటను చీప్ లిక్కర్ మీరే తయారు చేసి అమ్మించేవారు ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇబ్బడి ముబ్బడిగా చీప్ లిక్కర్ దింపుకొని మీరే కొంత కూడా నాటసారాయిలో రంగులు కలిపి కూడా చీప్ లిక్కర్గా అమ్మేవాళ్ళు అనేది ప్రధానమైన ఆరోపణ. లేదండి, బట్ ఆ రోజుల్లో చీప్ లిక్కర్ కానీ ఇంకోటి కానీ విపరీతంగా ఉండేది, ఎందుకంటే కర్ణాటకకు బార్డర్ మా కాన్స్టిట్యున్సీ, ఆ బార్డర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి విపరీతంగా కర్ణాటక నుంచి చీప్ లిక్కర్ కానీ ఇవన్నీ ఆ రోజుల్లో విచ్చలవిడిగా ఉండేటివి. ఇవి అది ఒకరు కేంద్రీకృతంగా చేసింది కాదు, అది ఓవరాల్గా ఉండింది. దాంట్లో భాగంగా చాలామంది అంటే కార్యకర్త ఎవరన్నా నమ్ముకున్న వాళ్ళు కానీ లేదంటే మా పేరు చెప్పుకొని కానీ చేసి ఉంటే చేసి ఉండొచ్చు. డెఫినెట్గా
మన కిందన్న మనుషులు కొన్ని తప్పులు చేసిన చేస్తుంటారు, దాన్ని సహజం కాదనలేం. అటువంటి చేసినప్పుడు అవి ఖచ్చితంగా మన మీదకే వస్తాయి తప్ప మేమైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఎక్కడ కాలేదు. అందుకే నేను వచ్చిన తర్వాత అసలు ఈ ఆరోపణలకు కూడా మనం ఎందుకు స్కోప్ ఇవ్వాలి, అసలు మనకి ఎందుకు ఈ వ్యాపారం, ఇవన్నీ అవసరం లేదు, వీటిని కట్ చేయాలి. మనం కొత్త తరంగా మనం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ఫ్రెష్ లుక్తో వెళ్ళాలి, ఫ్రెష్గా ఉండాలి, డిఫరెంట్గా వ్యవహరించాలన్న ఉద్దేశంతో నేను అన్నీ కట్ చేయడం జరిగింది. నాకు చాలా రెసిస్టెన్స్ వచ్చింది యాక్చువల్గా మా అనుచర వర్గం నుంచి. ఈ రోజుకి కూడా అంటారు మనకు లిక్కర్ షాప్స్ లేకపోతే ఎలా ఎలక్షన్స్ మేనేజ్ చేయడము, ఎలా ఎలక్షన్స్లో మా మద్యం పంపిణీ చేయడం అని. ఏవి అవసరం లేదు, ప్రజల్లో అభిమానిస్తే ఓట్లు వేస్తారు, అభిమానించకపోతే ఓట్లు లేరు అంత తప్ప అని ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవాళ అన్నీ నేను ఖచ్చితంగా అన్నీ మొత్తం కట్ చేసేసాను. అంటే మీరు ఇంజనీరింగ్ పట్టభద్రులు అయితే ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళంతా కూడా రాజకీయాన్నే వారసత్వంగా తీసుకొని చేయాలనేది నిబంధన ఏమీ లేదు, అది రూల్ కూడా కాదు, ఏం జీవో లేదు దాని మీద. అంటే మీరు మీ తల్లిగారి నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడం గల కారణం ఏమి? ఇంజనీరింగ్గా మీరు ఇంకా భవిష్యత్తు దండిగుండింది, ఇంకా ముందుకు పోయి ఉండొచ్చు కదా. అంటే వాస్తవంగా నాకు పాలిటిక్స్ కంటే కూడా, అంటే నాకు మంచి లైఫ్ అంటే ఫ్యామిలీతో ఉండడము, ఫ్యామిలీతో గడపడము, ఫ్రెండ్స్తో గడపడము, ఇలాంటి లైఫ్ ఎక్కువగా లైక్ చేస్తాను. అంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ కానీ ఏదైనా చేసుకుంటూ అలా ఉండిపోతే బాగుంది అనేది నాకు మొదటి నుంచి నాకు లేదు. ఇప్పుడు నాతో పాటు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కానీ నా స్నేహితులు కానీ అంతా చాలా బాగా సెటిల్ అయిపోయారు, చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు తెలుసు ఇది ఒడిదుడుకులు ఉంటుంది రాజకీయాల్లో, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారు. ఇప్పుడు మా మదర్ కానీ మేము కానీ నాకు పదేళ్ళు ఉన్నప్పుడు మా తండ్రి గారిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. సో రకరకాల స్ట్రగుల్స్ పాలిటిక్స్లో ఉంటాయని తెలుసు, కానీ తప్పనిసరి పరిస్థితి. ఒక 35 సంవత్సరాలుగా అసోసియేట్ అయి ఉన్నారు, చాలామంది మనతో పాటు ట్రావెల్ చేస్తున్నారు, మన మీద ఆశ పెట్టుకున్నారు. అందులో ప్రవీణ్ లాంటి యంగ్స్టర్ వస్తే ఇంకా మనకు మేలు జరుగుతుంది, మరింతగా మనకు సహాయపడతాడు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు ఎందుకు ఈ 2 ఇయర్స్లో నేను కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా నేను అసోసియేషన్ చేసుకోలేని పరిస్థితి పాలిటిక్స్ నుంచి. అంటే పాలిటిక్సే ఇంకా ఒక లైఫ్ లాగా అయిపోయే పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో పాలిటిక్స్లోకి రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అమ్మ కంటే నీకైతే టికెట్ బాగుంటుంది, యంగ్స్టర్స్ ప్రోత్సహిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ రోజు ఆయన 2009లో టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నేను రాజకీయాల్లోకి రావడం. పూర్తి స్థాయి అవగాహన లేదంటే కేవలం వారసత్వంతోనే, అంటే వర్గంలో ఉన్న ఓట్లు వారసత్వంతోనే వచ్చేది, పూర్తి స్థాయి రాజకీయ అవగాహనతో రాలేదు ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి అనేది ఒక వాదన. డెఫినెట్గా అండి, పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన ఎవరికి రాదు, అది రాజకీయ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు నేర్చుకుంటుండాలి. అనుభవాల నుంచి మనం, తప్పుల నుంచి అనుభవాల నుంచి మనం నేర్చుకుంటూ ముందుకెళ్తే అది రాజకీయాలు ఉంటాయి. వాస్తవం అయితే నాకు పెద్దగా రాజకీయ అవగాహన లేదు, కానీ నేను ఫస్ట్ స్ట్రోక్లోనే అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ రోజు నాకు పనిచేసి గెలిపించడం జరిగింది. గెలిపించినప్పుడు చాలా ట్రై చేసేవాడిని నేను కూడా, అంటే సమస్యల పట్ల అవగాహన కానీ, సమస్యలను తెలుసుకోవడం కానీ, సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశాల మీద చాలా లోతుగా నేను పరిశీలన చేసేవాడిని. లోతుగా వాటిని స్టడీ చేసిన తర్వాత సమస్యల మీద అవగాహన, రాజకీయాల పట్ల అవగాహన ఏర్పరచుకొని ముందుకెళ్ళడం జరిగిందండి. డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినచ్చు, కానీ వ్యక్తిగతంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మటుకు ఓడిపోలేదండి ఆ నియోజకవర్గంలో. ఎందుకంటే నేను చేసిన పనులు కానీ, నేను ప్రజలకు అందుబాటులో ఉన్న నేను వెచ్చించిన సమయం కానీ ఏదైనా కానీ, ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి సిటీలో పెరిగినవన్నీ, అంటే 6th క్లాస్ నుంచి నేను మమ్మల్ని ఇక్కడ సిటీలోనే నా ఎడ్యుకేషన్ అంతా ఉంది. అటువంటి వ్యక్తి నేను వెళ్ళి ఒక పల్లెటూరులో, చిన్న పల్లెటూరులో ఆ రోజుల్లో కరెంటు కూడా ఉండేది కాదు, అంటే నేను ఎమ్మెల్యే ఉన్న టైంలో మనకు విపరీతమైన పవర్ ప్రాబ్లం ఉండేది. సో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కూడా అక్కడే ఉండి నేను ప్రజల కోసం సర్వీస్ చేశాను. రాజకీయం చేయడానికి బేసిక్గా అవగాహన, వీటన్నిటికంటే కూడా సెన్సిటివ్ అట్ హార్ట్ ఉండాలండి. పాలిటిక్స్ చాలా పవిత్రమైనవి. ఒక ప్రజాసేవ చేయాలంటే నిజంగా ఒక కమిట్మెంట్ ఉండాలి. ఒక సమస్యను పరిష్కరించాలంటే ఎంతమందితో మనం మాట్లాడాలి, అసలు సమస్యతో వచ్చిన వాడి పట్ల సింపతి ఉండాలి, ఎంపతి ఉండాలి, రెండు ఉంటే తప్ప, అట్ ద సేమ్ టైం సెన్సిటివ్ అట్ హార్ట్ ఉంటే తప్ప మనం పాలిటిక్స్లో ప్రజలకు కానీ మన దగ్గరికి సమస్యతో వచ్చిన వాడిని కానీ న్యాయం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అది మేజర్గా ఉండాలి. అవి నాకున్నాయనుకున్నాను, చాలా సమస్యలు పరిష్కారం చేయగలిగాను. ఒక మేజర్ సమస్య ఇవాళ అగ్రిగోల్డ్ సమస్య నా నియోజకవర్గంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న దశలో వచ్చింది. ఇవాళ హైకోర్టు కూడా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయలేని పరిస్థితి ఉంది. ఆ రోజుల్లో నా నియోజకవర్గంలో ఒక విలేజ్లో వాళ్ళు మొత్తం దాదాపు 100 ఎకరాలు రైతులకు సంబంధించిన భూములు ఆ యజమానులకు తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి. దాదాపు 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ సమస్య నాకు వచ్చింది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మాది
మావి మా భూములు వేరే వాళ్ళు అమ్మేశారని చెప్పి ఇది పెద్ద ఇష్యూ అది. అప్పట్లో జాయింట్ కలెక్టర్గా ప్రద్యుమ్న గారు ఉన్నారు, ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఉన్నారు, ఆయన సీఎం పర్సనల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు. సో ఇది ఎవరు ఏం చేయలేరు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అథారిటీ ఆ చేసిన వాడికి చేయించుకున్న వాడికి మాత్రమే ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఇందులో ఏం చేయగలిగింది. ఆరోజు జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే కూడా ఇది వాళ్ళ చేతుల్లో కూడా ఏం లేదు, చట్ట పరిధిలో ఇది లేదు. ఎందుకంటే ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇద్దరు వచ్చి క్యాన్సిల్ చేస్తే తప్ప వీళ్ళకి మళ్ళీ రిటైన్. ఆ రోజు చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది అగ్రిగోల్డ్ల మీద, ఎందుకంటే వాళ్ళు చాలా బలవంతులు ఆ రోజుల్లోనే నా మీద చాలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఈ భూములు మేము ఎలానూ కొనేసాం, తక్కువ రేటు మేము కొన్నాం, అసలు రైతుల దగ్గర నుంచి కూడా మళ్ళీ మేము రిజిస్టర్ చేసుకుంటాం, వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చండి. నేను ఆ రోజు కూడా వాళ్ళకి ఈల్డ్ కాలేదు. ఖచ్చితంగా అందరివి మీరు వాళ్ళ దగ్గర ఇస్తే తీసుకోండి మీరు, అంతేగాని ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఏదైతే భూములు ఉన్నాయో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తప్పుడు రిజిస్ట్రేషన్స్ ఏవైతేనే అవన్నీ కంప్లీట్గా మీరు రద్దు చేయాలి అని చెప్పి పట్టుబట్టి ఒత్తిళ్ళకు లొంగకుండా, అది మేజర్ సమస్య. ఆ రోజు కనుక ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఆ టైటిల్ ప్రాబ్లం ఇప్పటికీ ఉండేది రైతులకు. వాళ్ళు కోర్ట్స్కి వెళ్ళాలి సింపుల్గా, అంటే చట్ట పరిధిలో కాకుండా చట్టం బయట నుంచి ఆ రోజు ఈ సమస్య, అంటే వాళ్ళను గట్టిగా మాట్లాడాము లేదా మీరంటారు బెదిరించామంటారు గట్టిగా మాట్లాడేమంటారు లేదా ఏదో మొత్తానికి చేసి ఆ రోజున్న సమస్య పరిష్కరించడం జరిగింది. అంటే సమస్య పరిష్కరించడానికి అవగాహన అవసరం లేదు, ఆ కమిట్మెంట్ ఇంపార్టెంట్, కన్విక్షన్ అండ్ కమిట్మెంట్ ఇంపార్టెంట్ అండి సమస్యలు పరిష్కరించడానికి. మీ ద్వారానే తీసుకుంటే ఇప్పుడు అందరూ కూడా ఒక ఫ్యాష్ అయిపోయింది రాజకీయ నాయకులకి, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల ద్వారానే సాధ్యం అనేసి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా రాజకీయాల ద్వారానే సాధ్యం అండి. అంటే మీరు సేవ చేయొచ్చు కానీ మీ పరిధి తక్కువ ఉంటుంది. మీ దగ్గర డబ్బులుండి ఒక ట్రస్ట్ పెట్టుకొని అది సేవ చేయడం అంటే మీరు ఏదో ఒక 10 మందికి చదువు చెప్పించగలుగుతారు మీ ట్రస్ట్ ద్వారా, లేదా మీ దగ్గర ఉన్న డబ్బులు, మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక ట్రస్ట్ పెట్టి కొంతమందికి మాత్రమే సహాయం చేయాలి. కానీ రాజకీయం అనేది విస్తృతమైన, నేను ఇందాక అన్నట్టు చాలా పవిత్రమైనది. ఒక నియోజకవర్గంలో దాదాపు 2-2.5 లక్షల మంది ప్రజలు ఉంటే వాళ్లకు రోజువారీగా వచ్చే సమస్యలు కానీ, వాళ్లకు మిగతా సమస్యలు కానీ, లేదా గ్రామాలకు సమస్యలు కానీ, ఏ సమస్యలు పరిష్కరించాలన్నా రాజకీయం అనేదే, రాజకీయం ద్వారానే మనం పరిష్కరించగలం. మిగతా ఏ మీరు ఎన్ని ట్రస్టులు పెట్టుకున్నా, మీరు వేరే ఏ రూపంలో మీరు సేవా కార్యక్రమాలు చేసినా కూడా మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేం. కేవలం రాజకీయం అనే దానితోనే, అంటే రాజకీయంగా మనం రాజ్యాధికారాన్ని సంపాదించాలి, ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలి, ఇంతే సింపుల్. ఆ రాజ్యాధికారాన్ని మన కోసం ఉపయోగించుకుంటే అది తప్పు అవుతుంది. డెఫినెట్గా మనకు వచ్చిన రాజ్యాధికారాన్ని, మనకు ఒక వజ్రాయుధం ఇస్తారు వాళ్ళు, అంటే రాజ్యాధికారం అనే ఒక వజ్రాయుధాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వజ్రాయుధం ద్వారా వాళ్ళ సమస్యలను సంహరించే ఒక ప్రయత్నం చేయాలి తప్ప, మనం మన స్వలాభాల కోసమో మన వ్యాపారాల కోసమో మనం వ్యక్తిగతంగా మనం మన కుటుంబం ఎదగడానికో ఉపయోగించుకుంటే అది డెఫినెట్గా తప్పదు. ఇది ఫ్యాషన్ కాదు, ఖచ్చితంగా రాజకీయం ద్వారానే. ఎందుకంటే ఆ రోజు కూడా ఇందాక అగ్రిగోల్డ్, ఆ రోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఎమ్మెల్యేగా అనే పదవి నాతో నా చేతిలో ఉంది కాబట్టి అతనితో ధైర్యంగా మాట్లాడగలిగింది. అది ఏదీ లేని ఒక ట్రస్ట్ పెట్టుకొని, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని, బాబు మా నియోజకవర్గంలో భూములు మీరు ఇలా తీసుకున్నారు, మీరు వచ్చి క్యాన్సిల్ చేయండి రిజిస్ట్రేషన్ డీట్స్, మీరు ఇలా క్యాన్సిల్ చేస్తే తప్ప మా రైతులకు చెందవి అంటే వాడు తినడు. బెదిరించాలి, అదిలించాలి, గట్టిగా మాట్లాడాలి, మనకున్న పవర్ను ప్రజల కోసం ఉపయోగించాలి, తప్పు లేదు. ఆ రోజున ప్రద్యుమ్న జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పి ఇది మీ చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతుల్లో లేదు, ఇది చట్ట పరిధిలో ఈ సమస్య పరిష్కారం కాదు, ఎందుకంటే గవర్నమెంట్కు పరిధి లేదు, గవర్నమెంట్ చట్టం ఈ రద్దు చేసే చట్టం గవర్నమెంట్కి లేదు, అధికారం లేదు, ఇది అవుట్ అండ్ అవుట్ అవుట్ సైడ్ ద లా వెళ్ళి పరిష్కరించాలి. సో అలానే పరిష్కరించాలి. సో రాజకీయం ద్వారానే సాధ్యం, ఇది చాలా పెద్ద సమస్య. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది మోసపోయి, అంటే రకరకాల అంశాల్లో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసిండొచ్చు, వాళ్ళ భూములు పోగొట్టుకుని ఉండొచ్చు, రకరకాల సమస్యల్లో వాళ్ళు ఇవాళ రోడ్డు, నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుకుంటే ఏ నియోజకవర్గ పరిధిలో ఆయా నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితులు సమస్య పరిష్కారం చేసిండొచ్చు ఆ రోజుల్లోనే, సమస్య మొదటి దశలోనే. నేను గుర్తించాను, ఆ రోజు చెప్పాను, ఈ అగ్రిగోల్డ్ అనేది భోగ సంస్థ, ఇది నాకు తెలిసి 2011 సంవత్సరంలో నా నియోజకవర్గంలో జరిగింది. ఇది ఒక భోగ సంస్థ, ఇది ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు, విచ్చలవిడిగా భూములు కొంటున్నారు, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొనే భూములు రైతుల దగ్గర నుంచి కొనకుండా ఎవరిని పడితే వాళ్ళ దగ్గర నుంచి కొడుతుంది. అంటే అనేది రాజకీయం ద్వారానే, మనకున్న అధికారం ద్వారానే, మనకున్న పవర్స్ ద్వారానే ప్రజలకు మేలు చేయొచ్చు తప్ప, స్వచ్ఛంద సేవ చేస్తే కేవలం 10 మందికో 5 మందికో సాయం చేయగలం అని గట్టిగా నమ్ముతాను. ఇతర నాయకులను పక్కన పెడితే రాజకీయాల ద్వారానే మీ కుటుంబం వరకే తంబళ్ళపల్ల నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? డెఫినెట్గా అండి, అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేశాం, రోడ్స్ కానీ, అంటే పరిధిలో. మేము ఎందుకంటే ఒక 10 ఇయర్స్ పాటునే అధికార పార్టీలో
ఎమ్మెల్యేగా ఉన్నాం. కేవలం ఈ 35 సంవత్సరాల ఈ ప్రయాణంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాం. అది కూడా అమ్మ ఉన్నారు. అమ్మకు కొద్దిగా ఎడ్యుకేషన్ కానీ మిగతా తన పరిధి తక్కువ. అదే నేను ఒక్కసారి అధికార పార్టీలో ఎమ్మెల్యే అంటే అది కొంచెం డిఫరెంట్గా ఉండేది. బట్ తను కూడా చాలా సహాయశక్తులు చాలా గట్టిగా చేశారు. ప్రతి విలేజులు తిరిగారు, ప్రతి సమస్యలు అంటే గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు ప్రజలకు రోజువారీగా వచ్చే వ్యక్తిగత సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇలాంటి సమస్యలతో పాటు గ్రామాలకు సంబంధించిన మెజారిటీ సమస్యలు కూడా చాలా వరకు చేయడం జరిగిందండి. బట్ అభివృద్ధి అనేది అంతులేనిదండి, అది ఎంత చేసినా కూడా కనపడదు. అందులో నాలాంటి నియోజకవర్గం, నా నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనుకబడిన నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం, తమ్మలపల్లి నియోజకవర్గం. సో ఇటువంటి నియోజకవర్గాలు ఎంత అభివృద్ధి చేసినా కూడా కనపడదు. చాలా గట్టి కమిట్మెంటు, మంచి పైన మంచి సపోర్ట్ చేసే ఒక ముఖ్యమంత్రి ఉంటే దాని రూపురేఖలు డెఫినెట్గా ఒక 5 ఇయర్స్లో మార్చే అవకాశం ఉంటుంది. రోడ్స్ అయితే ఆకమానుకుంటే, రిజర్వాయర్ అయితే, ఇవన్నీ కూడా మొత్తం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే వచ్చాయి. అంతకుముందు మీరెందుకు చేయలేకపోయారు, మీ తల్లిగారి హయాంలో ఎందుకు చేయలేకపోయారు? లేదండి, అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు టీడీపీ టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయండి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చెప్పుకోదగ్గ కార్యక్రమం చాలా ఉన్నాయండి. ఇప్పుడు కందుకూరు నుంచి అనుసంధాన కాలువ కానీ, మేజర్గా రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. ప్రతి ఊర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. అంటే మేజర్గా పెద్దగా ఒక 1000 crores తోనో లేకపోతే 500 crores తోనో ఒక పెద్ద ప్రాజెక్ట్ అలాంటివి కాకుండా ప్రతి ఊర్లో తాగునీటి సమస్య ఉండేది. ప్రతి ఇవాళ కూడా మీరు వెళ్తే నా పేరు కంటే మదర్ పేరుతో చాలా బోర్డ్స్ కనిపిస్తాయి. ప్రతి చోట తాగునీటి సమస్య పరిష్కారం కానీ, ట్యాంక్స్ కానీ, లేదా స్కూల్స్ కానీ, ప్లస్ ఆ ఊరికి రోడ్స్ కానీ, ఇలాంటివన్నీ ఆ రోజున్న పరిధిలో, ఆ రోజున్న నిధులతో చాలా మటుకు మ్యాక్సిమం అటెంప్ట్ ప్రయత్నం చేశాం. గట్టిగా అభివృద్ధి చేయాలని ఒక ప్రయత్నం చేశాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండడం, అన్ని సమస్యలు మనం పరిష్కరించలేము ఒక్కరోజుగా, ఓవర్ నైట్లో ఏదాన్ని అభివృద్ధి చేయలేం. కానీ ప్రజలకు ఒక భరోసా, మనం ఉన్నాం, మనకు ఒక ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా తీసే పలికి ఒక కుటుంబం ఉందని చెప్పి ఆ భరోసా బేసిక్గా ఇవ్వగలిగాం. చిన్న చిన్న సమస్యలు, వాళ్ళకు ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం మేము చేసాం మా నియోజకవర్గంలో. 2009 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హవా కొనసాగింది. అయితే తంబళ్ళపల్లెలో మాత్రము మీకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అంటే ఆ రోజు అంటే అది మీ వర్గం యొక్క ఫలితం అంటారా, లేక ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రభావం అంటారా? అంటే ఆ రోజు చాలా కమిట్మెంట్గా పనిచేశారండి క్యాడర్ నా కోసం. నేను ఈ రోజు కూడా మర్చిపోలేను, ఎందుకంటే వాళ్ళు చేసిన ఆ వర్క్తోనే నేను ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాగలిగాను 2009లో. ఎంత కమిట్మెంట్గా పనిచేశాడంటే, మా పిల్లోడు, మావాడు వచ్చాడు, ఇతను ఎట్లయినా గెలిపించుకోవాలని, పాపం డబ్బులు లేకపోయినా, మిగతావన్నీ పెద్దగా మేము సపోర్ట్ చేయలేకపోయినా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో వాళ్ళు తిరిగి చాలా తీవ్రమైన పోటీ. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారికి గాలి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ అతను ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు. ఆయన ఒకవైపు, రాజశేఖర రెడ్డి గారి గాలి ఒకవైపు, ప్లస్ మేము దాదాపు 10 ఇయర్స్ గ్యాప్ తీసుకొని, అంటే 10 సంవత్సరాలు అయ్యేది అధికారం లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆ రోజున్న కార్యకర్తలు, నాయకులు చాలా కష్టపడి నన్ను ఆ రోజు గెలిపించడం జరిగిందండి. అంటే మొత్తం కూడా ఆ రోజు మీరు గెలిచిన తర్వాత, అంటే మీరే అంటున్నారు ఇప్పుడు మీ క్యాడర్ అంతా కూడా బాగా పనిచేస్తుంది, అంటే కొంత మీకున్న వర్గం కూడా, మీ నాన్నకాలం నాటి నాయకులంతా కూడా ఈరోజు మీ వెంట ఉన్నారు, వాళ్ళందరితో కూడా చర్చించకుండా ఆ రోజు 2009లోనే మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కూడా మార్గం సుగమం చేసుకున్నారు. అప్పటి మీరు, ఆర్కే రోజా గారు, అమర్నాథ్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు అంతా కూడా ఒక వర్గంగా ఏర్పడి రాజశేఖర రెడ్డి వర్గంలోకి వెళ్ళడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. లేదండి, అంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు, ఆయన బతికున్న ఒక 3 నెలల కాలంలోనే ఆపరేషన్ ఆకర్ష అనే ఒక కార్యక్రమము పెట్టారండి. ఆ రోజు మేము చాలా, నేనైతే వ్యక్తిగతంగా చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాను. మీరు మీడియాలో కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ స్థాయిలో ఒక యంగ్ ఎమ్మెల్యేగా నేను బయటకు వచ్చి గెలిచి వచ్చి అంత స్థాయిలో ఆయన్ను గట్టిగా మాట్లాడిన దాఖలాలు ఆ రోజుల్లో భయపడేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి ఆ టైంలో. ఎందుకంటే అప్పట్లోనే మా రామారావు గారి మీద ఒక కేసు, ఎమ్మెల్యే గారి మీద ఇలాంటి కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారిని ఎందుకో తెలియదు చాలా తీవ్రంగా వ్యతిరేకించేవాను. ఆపరేషన్ ఆకర్షకు కానీ ఇంకో దానికి కానీ ఏదానికి ఆ రోజు నేను దాంట్లో అసలు నేను లేను, నన్ను టచ్ చేసిన వాళ్ళు లేరు, నన్ను ముట్టుకున్న వాళ్ళు లేరు. కానీ 2012లో ఈ సమైక్యాంధ్ర అనే ఈ ఉద్యమం అనేది వచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యి పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. తప్ప ఇదేదో మేము అందరం అనుకోని చేసిందని రోజా గారు అప్పటికే చేరిపోయారు. అమర్నాథ్ రెడ్డి గారు జనరల్గా ఏమనుకుంటారంటే అమర్నాథ్ రెడ్డి గారు ఈయన మాట్లాడుకొని ఏదో వెళ్ళారనేది కూడా ఒక వాదన ఉంది. కానీ అసలు ఆయన నిర్ణయం ఆయనది, నా నిర్ణయం నాది తప్ప ఇదేదో కలిసికట్టుగా కూర్చొని
మాట్లాడండి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ఎవరైతే నా కోసం గట్టిగా కష్టపడ్డారు 2009లో వాళ్ళని నేను పూర్తిగా కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆ రోజు నేను చేసిందే కరెక్ట్ అనిపించింది, అంటే ఎమోషనల్గా మొండిగా ముందుకెళ్ళాను. బట్ ఇంకా మీరు అన్నట్టు అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని డెఫినెట్గా అదైతే కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలిసింది నా వెంట చాలామంది రాలేదు అనే అంశం. సో వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కనుక ముందుకెళ్ళింటే డెఫినెట్గా ఇప్పుడు కూడా గెలిచేవాడిని మన కూడా. 2012 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మీరు పార్టీని వీడని, టీడీపీని వీడాను అంటున్నారు. అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటే టీడీపీ మీ కుటుంబానికి చాలా గుర్తింపునిచ్చింది అని మీరే చెప్పారు. అయితే 2012 సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు ఉండింది రాష్ట్రంలో, ఉండింది కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉంది యూపీఏ ప్రభుత్వం. ఈ రెండు అవైనప్పుడు ఇక్కడ మీరు టీడీపీని వీడడానికి కారణాలు ఏమంటారు? అంటే పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఒక నిర్ణయం తీసుకోవడంతో దాంట్లో నేను ఎందుకంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. సమైక్యాంధ్ర కావాలి ఎందుకంటే మన శ్రమ మీద ఈరోజు హైదరాబాద్ అనే నగరం నిర్మితమైంది. మీకు రాయలసీమ ప్రాంతంలో చూస్తే అసలు మనకు తాగడానికి నీళ్లు ఉండవు, చాలా తీవ్రం దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి, కరువు ఉంటాయి రైతాంగం. అయినప్పటికీ మనందరం కూడా కోస్తా వాళ్ళు ఎలా పన్నులు కట్టారో, తెలంగాణ వాళ్ళు ఎలా పన్నులు కట్టారో, రాయలసీమ వాళ్ళు ఇంత తీవ్ర దుర్భిక్షంలో కూడా అదే పన్నులు కట్టాం మనం. కట్టిన తర్వాత ఎదిగిన ఒక నగరాన్ని ఈరోజు ఇట్లా అడ్డగోలుగా తీసేస్తున్నారని ఒక ఎమోషనల్ ఫీలింగ్తో పార్టీ తీసుకున్న నిర్ణయం. ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాను తప్ప వేరే ఏ అంశము కాదు నాకు. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఇచ్చేయమని లేఖ ఇచ్చారని మీరు బాగా నమ్ముతున్నారా? అంటే పార్టీ నిర్ణయమే అది కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీ అనుకూలంగానే ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, నేను తెలంగాణ ఇవ్వమని చెప్పలేదు, ఒక కుటుంబ పెద్దలు ఆలోచించి అన్నదమ్ముల మధ్య భాగాలు చేయండి, కుటుంబ పెద్దలు ఆలోచించండి ఫస్ట్ మీరు అన్నది మాత్రం చెప్పాను, కానీ నేను ఇచ్చేయండి నేను చెప్పలేదు. తర్వాత దశలో వచ్చి అంటే మేమందరం పార్టీ నుంచి బయటకు వచ్చిన దశలో కొద్దిగా పార్టీ విధానం ఆ రకంగా మారింది. కానీ బట్ మొదట్లో అంటే పార్టీ అంటే ఓవరాల్గా లాస్ట్ వరకు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగానే ఉండింది మేము బయటకు వచ్చిన తర్వాత. లాస్ట్ దశలో కొద్దిగా దీన్ని జాగ్రత్తగా చేయండి అని ఆయన మాట్లాడడం జరిగింది తప్ప మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉంది. అది కూడా ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత వాటిని మార్చుకోవాలనే అంశం కూడా పార్టీలో చర్చకు వచ్చింది. అంటే విధానం మార్చుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా వెళ్తే బాగుంటుందనే ఒక చర్చ వచ్చింది. కానీ బట్ ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు. బట్ దాన్ని విభేదించి బయటకు వచ్చాను తప్ప మాకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇవ్వలేదనో ఇంకోటో కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే నాకు టికెట్ ఇచ్చారు 2009లో టికెట్ ఇచ్చారు, అమ్మకంటే నువ్వైతే బాగుంటుందని చెప్పి ఆ రోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన. సో పార్టీకి కానీ వాళ్ళకి కానీ వ్యక్తిగతంగా మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాన్ని పూర్తిస్తారు. అందుకు నేను ఎందుకంటే ఒక యంగ్స్టర్ గుండి ఎక్కువ కనెక్ట్ అయ్యాను సమైక్యాంధ్రకు, ఎక్కువ ఎమోషనల్గా పోయినాను. ఎలానూ జరగాల్సింది జరిగింది, రాష్ట్రము జరగాల్సింది జరిగిపోయింది, అందరు బాగున్నారు. కానీ ఎవరైతే ఎమోషనల్గా పోయినారో వాళ్ళు నష్టపోయినారేమో అని అనిపించే పరిస్థితి ఉంది అంతే. 2009లో మీరు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తంబళ్ళపల్లె నియోజకవర్గ సమస్యలపైన అసెంబ్లీలో చాలాసార్లు కూడా మీరు మాట్లాడారు. అంటే ఆ సమస్యల మీద మాట్లాడి అవి పరిష్కారం అయ్యాయా కేవలం మీ కంఠశోషణ? అది డెఫినెట్గా పరిష్కారం కాలేదండి. ఎందుకంటే పరిష్కారం కావడానికి అసలు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మళ్ళీ ఈ సమైక్యాంధ్ర మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఎక్కడ ఏ ప్రభుత్వం, అది రోషయ్య గారి ప్రభుత్వం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు. నిజంగా మాలాంటి కొత్త ఎమ్మెల్యేలు ఆ సమయంలో ఎమ్మెల్యేలు కావడం మాకు దురదృష్టం నిజంగా. చాలా సమస్యలు, నేనైతే డిఆర్సీ వేదికగా కానీ చాలా వేదికల్లో నా వాదన చాలా బలంగా గట్టిగా వినిపించేవాడిని మా సమస్య మా నియోజకవర్గ సమస్యల పట్ల. సో ఒక రకంగా చెప్పాలంటే కంఠశోషగానే మిగిలిపోయినా అన్ని సమస్యలు, మేజర్గా తాగునీటి సమస్యలు కానీ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా కంఠశోషగానే. దానికి కారణం ఆ రోజు రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు. అదే గవర్నమెంట్ సక్రమంగా పనిచేసే పరిస్థితులు కనుక ఉండినట్టే డెఫినెట్గా గవర్నమెంట్ మెడల్ ఉంచి ఆ రోజున మంత్రులు కావచ్చు అధికారులు మెడల్ ఉంచి డెఫినెట్గా మా నియోజకవర్గానికి సంబంధించి తీసుకొచ్చేవాళ్ళం ఏదో. మీరు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారంటే మీకు సంతృప్తినిచ్చే విధంగా నేను ఇది చేశాను నా ప్రజల కోసం, నన్ను గెలిపించి నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను ఈ మేలు చేశాను అని చెప్పుకోదగ్గ అంశం ఏదైనా ఉందంటారా? డెఫినెట్గా ఇందాక నేను చెప్పిన అగ్రి గోల్డ్ అంశం ఇవాళ నాకు ఇంకా మరింతగా ఆనందంగా ఉంది. ఇంతమంది బాధితులు రోడ్డు మీద పడి వాళ్ళకు న్యాయం జరగని, హైకోర్టు కూడా న్యాయం చేయలేని పరిస్థితుల్లో నేను నా నియోజకవర్గ ప్రజలను అగ్రి గోల్డ్ బాధితుల నుంచి రక్షించగలిగాను. ఆ రోజు ప్రద్యుమ్న గారు కూడా చాలా చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. ఆయన నేను ఆ సమస్య పరిష్కరించిన తర్వాత వెళ్ళినప్పుడు జాయింట్ మన కలెక్టర్ శేషాద్రి గారు ఉన్నారు, ఇద్దరు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. నిజంగా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ అంటే ఈ సమస్యను అర్థం చేసుకుని దీన్ని ఎలా పరిష్కారం చేయాలనో ఆ పరిష్కారం కూడా మీరే ఆలోచన చేసి చేశారు, ఇది చాలా బాగా చేశారని వాళ్ళు కూడా చేయడం. ఎందుకంటే ఈరోజు నక్సలిజం కానీ ఇంకోటి కానీ పుడుతుంది కేవలం భూమి సమస్యతోనే. సెంటు భూమి కోసం నక్సలిజం పుట్టిన దాఖలాలు ఉన్నాయి కొన్ని ఏరియాస్లో.
సో అటువంటి చోట్ల వందల ఎకరాలు యజమానులకు తెలియకుండా ఇట్లాంటి సంస్థలు, కార్పొరేట్ సంస్థలు బయట నుంచి వచ్చి కొనుక్కొని ఇష్టానుసారం అల్లకొల్లం చేస్తే వారి బారి నుంచి ప్రజలను కాపాడుకున్నాను అనేది అది ఒక మేజర్. ఇది తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మల్లాయికొండలో మైనింగ్ కూడా మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. ఆ మైనింగ్ సమస్యను కూడా పూర్తి స్థాయిలో అప్పుడు గల్లార్న గారు వీళ్ళంతా ఉన్నారు, చాలామంది కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ నా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినాయి. తర్వాత చాలా ఒత్తిడి, ఏ ఒత్తిడికి ఈల్డ్ కాకుండా వాటిని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఆ కొండలను కాపాడుకోవడం జరిగిందండి. సో మేజర్ సమస్యలు ఇవన్నీ, అసలు మల్లాయికొండ అంశం కానీ, అగ్రిగోల్డ్ సమస్య కానీ, చాలా మేజర్ సమస్యలను పరిష్కారం చేయగలిగాను నాకున్న పరిధిలో. సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగానే చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడంతోనే మనస్తాపం చెంది బయటకు వచ్చాను అంటారు మీరు, పార్టీని వీడి అంటారు. అయితే వైసీపీ వైపే ఎందుకు చూడాల్సి వచ్చింది? ఇంకా ఆ రోజున్న పరిస్థితిలో ఆల్టర్నేటివ్ లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక ఆల్టర్నేటివ్ డెఫినెట్గా వైసీపీనే కాబట్టి తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్. ఇంకంటే మనం రాజకీయాల్లో కొనసాగాలి అని అనుకున్నప్పుడు, అంటే ఆ రోజు వైసీపీ ఆలోచన కూడా తెలంగాణకు అనుకూలంగా లేదు వాళ్ళ ఆలోచన. అది కూడా మేము మాట్లాడడం జరిగింది. వైసీపీ ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఆ రోజున్న పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్గా మాకున్న, అంటే సిద్ధాంతపరంగా ఇలా దీని మీద ఈ అంశం మీద మనం వివేదించాం కాబట్టి డెఫినెట్గా ఇంకా మనం ముందుకెళ్లాలంటే ఆల్టర్నేటివ్, మనకు అదొకటే రాజకీయాల్లో ముందుకు కొనసాగాలంటే ఆల్టర్నేటివ్ అని వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీరు తీసుకుంది ఏకపక్ష నిర్ణయం అంటుంటారు, అంటే మీకు మీకంటూ నాటిని మీ తండ్రి గారి నుంచి నేటి వరకు మీ వరకు మాత్రం మీకంటూ టీడీపీలో ప్రత్యేకమైన వర్గం ఉందన్నమాట. ఏది చర్చించినా వాళ్ళతో చర్చించాలి, అయితే వాళ్ళతో ఎవరితో చర్చించకుండానే మీరు ఏకపక్ష నిర్ణయంతో పార్టీ మారడంతోనే మీరు మిమ్మల్నే నమ్ముకున్న మీ వర్గం మీకు పూర్తి స్థాయిలో మీ వెంట నడవలేదు వైసీపీ వైపు అనేది ఒక వాదన. డెఫినెట్గా అండి, కరెక్టే. చాలామంది ఎందుకంటే 30 ఏళ్ళుగా, ఎందుకంటే మా కుటుంబాన్ని, తెలుగుదేశాన్ని వేరుగా చూసే పరిస్థితి లేదు మా నియోజకవర్గంలో ఆ రోజు వరకు, 2012 వరకు. ఎందుకంటే అంత అసోసియేట్ అయిపోయిన మేము ఒక్కసారి సడన్గా నేను ఒక నిర్ణయం తీసుకోవడంతో క్యాడర్ కూడా పాపం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ చాలామంది నాతో, అంటే మెయిన్ చాలామంది ఇంపార్టెంట్ కార్యకర్తలు కూడా నా వెనకాల నడవలేదు. చాలా అంటే మా కుటుంబానికి 30 ఏళ్ళుగా సర్వీస్ చేసిన వ్యక్తులు కానీ, పార్టీకి సర్వీస్ చేసిన వ్యక్తులు కానీ నా వెనకాల నడవలేదు. అంటే నేను ఒక రకంగా నేను దుందుడుకు నిర్ణయమే తీసుకున్నానేమో ఆ రోజు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు సమీక్ష చేసుకుంటే, ఎందుకంటే మనం తప్పుల నుంచి మనం సమీక్షలు అనుభవాలు నేర్చుకోవాలి కాబట్టి, కొంత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. రాలేదు, చాలామంది రాలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఈరోజు సఫర్ అవుతున్నారు, నాతో పాటు రాకుండా టీడీపీలో ఉన్న వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి నియోజకవర్గంలో ఉంది. అంటే మీరు అలాంటప్పుడు వైసీపీని ఎందుకు వీడారు? అంటే మీ క్యాడర్తో కూడా చర్చించుకోకుండా ఆ రోజు నిర్ణయం తీసుకుని వైసీపీ వైపు ప్రత్యామ్నాయం లేదంటే వైసీపీ వైపు వచ్చారు. వైసీపీ నుండి ఇప్పుడు మీరు అయితే స్తబ్దుగా ఉన్నారు, రాజీనామా అయితే చేయలేదు కానీ స్తబ్దుగా ఉన్నారు, కారణం ఏమంటారు? అంటే కారణం ఏం లేదండి. ఇప్పుడు మేము పెరిగిందంతా ఒక పద్ధతిలో పెరిగాం. అంటే టీడీపీలో ఒక 35 సంవత్సరాలు, అది ఒక డిఫరెంట్ పార్టీ. అది ఒక డిఫరెంట్ పార్టీ. దాని సెటప్ కానీ, దాని సంస్థాగత నిర్మాణం కానీ, దాని డిసిప్లిన్ కానీ అది వేరే రకంగా ఉంటుంది. వైసీపీ అనేది కొత్తగా పుట్టిన పార్టీ. దీనికి ఇంకా పూర్తిగా సంస్థాగతంగా కానీ అనే అంశాల మీద ఇంకా కొంచెం తడబాటు ఉన్నాయి. మాకు ఇక్కడ అధిష్టాన వర్గంతోనో, అంటే వైసీపీ అధిష్టాన వర్గంతోనో వాటితో ఏం సమస్య లేదు. కాకపోతే నా నియోజకవర్గంలో ఉన్న కొన్ని స్థానికమైన అంశాలు, అంటే మా పక్క వ్యక్తులు వచ్చి నా నియోజకవర్గంలో ఇంటర్ఫియర్ కావడము, ఇటువంటి అంశాల మీద ఇద్దరు లేదా ముగ్గురు రాజకీయం చేస్తే ఒక నియోజకవర్గంలో బాగుండదు కాబట్టి దూరంగా ఉండడం జరిగింది తప్ప ఇంకా వేరే ఏ అంశము లేదండి. అంటే స్థానికంగా జిల్లాలో మా నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల వల్లనే కొంత రాజకీయాలకు తాత్కాలికంగా బలవంతపు విరామం ప్రకటించాల్సి వచ్చింది. 2014 మీ ఓటమికి గల కారణాలు ఏమంటారు? టీడీపీని వీడడం అంటారా, వైసీపీ ప్రాబ్లం అంటారా? లేదండి, టీడీపీని వీడడం ఒక ప్రాబ్లము, వైసీపీలో కూడా ఎందుకో తెలియదు నాకు. నేను మొదటి నుంచి వైసీపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వీడు ఎక్కడ పార్టీలో ఎదుగుతాడనో సంథింగ్, మరి ఏం సమస్య నాకైతే తెలియదు. కానీ మొదటి నుంచి కూడా మా జిల్లా స్థాయిలో నేను కొంత టార్గెట్గానే ఉండడం జరిగింది. విత్ ఇన్ ద పార్టీ, వైసీపీ పార్టీలో కూడా నేను ఎలక్షన్స్కి ముందే కూడా కొంత అధిష్టాన వర్గం దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ బట్ ఆ రోజు సమయం సరిపోలేదు రకరకాల అంశాల వల్ల. ఒకటి టీడీపీ వీడడము, మీరన్నట్టు ఇందాక అన్నట్టు నా మీద కొన్ని అభాండాలు, మీరన్నట్టు ఎన్టీఆర్ ట్రస్ట్లోనే చదువుకున్నాడు అనేది అదొకటే కాకుండా, ప్రవీణ్ కుమార్ రెడ్డి దాదాపు 30 కోట్లు డబ్బు తీసుకొని పార్టీ మారాడు అనేటివి, ఇలాంటివి నిరాధారమైన ఆరోపణ. ఎందుకంటే నా క్యారెక్టర్ తెలిసినప్పటికీ ప్రజలకు, నేను ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎలా చేశాను ఎలా అని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఒక, అంటే కోపం వాళ్ళకు, పార్టీ మారాడు, ఎన్నో ఏళ్ళుగా ఒక పార్టీలో ఉండి పార్టీ మారిపోయాడు అనే ఒక కోపంతో, నా మీద వ్యక్తిగతంగా కోపంతో వాళ్ళు ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు కూడా నమ్మారు ఆ రోజు. వాస్తవంగా
నమ్మారు, అది కూడా కారణమైంది. ప్రవీణ్ ఎలా అయినా ఓడించాలి ఎలక్షన్స్లో అనేది డిసైడ్ చేసుకొని చేశారు. మీ వాదన అలా ఉంటే ప్రజల్లో కూడా, మీ వర్గం నుండి కూడా, అంటే మీ కంటూ ఉన్న వర్గం నుంచి కూడా ప్రజల్లో ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఆనాడు ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి అయిన మిథున్ రెడ్డికి, మీకన్నా అసెంబ్లీ అభ్యర్థి అయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కన్నా మిథున్ రెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయి, అంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా పనిచేశారు, పని చేయించారు అన్న ఏకైక నమ్మకంతోనే మీరు పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు అన్న ఏకైక కారణం చేతనే మీరు దూరంగా ఉన్నట్టు చెప్తుంటారు. అంటే ఒకటి, అంటే నాకంటే ఎంపీకి ఓట్లు ఎక్కువ రావడం అనేది అన్ని నియోజకవర్గాల్లో వచ్చినాయి. తంబళ్ళపల్లిలో నాకంటే ఎంపీకి ఎక్కువ వచ్చాయి, అదేవిధంగా మదనపల్లిలోనే ఎక్కువ వచ్చాయి, పీలేరులో ఎక్కువ వచ్చాయి, పొంగనూరులో ఎక్కువ వచ్చాయి, అన్ని చోట్ల ఎక్కువ. మదనపల్లిలో తిప్పారెడ్డికి ఎక్కువ వచ్చాయి ఎంపీ అభ్యర్థి కన్నా, తిప్పారెడ్డికి వచ్చాయి, పొంగనూరులో ఎంపీ అభ్యర్థికి ఎక్కువ వచ్చాయి, పీలేరు కూడా ఎక్కువ వచ్చినాయి, మదనపల్లి తిప్పారెడ్డి గారికి ఎక్కువ వచ్చాయి. అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఓవరాల్ గా నాకంటే, అంటే అసెంబ్లీ అభ్యర్థి కంటే ఎక్కువ ఎంపీ అభ్యర్థికి పడింది. ఎందుకంటే ఆ రోజు అక్కడ బీజేపీ చాలా వీక్ అనేది, పురంధేశ్వరి గారు నాన్ లోకల్ కాబట్టి అతనికి అది అడ్వాంటేజ్ కొంచెం ఎక్కువ ఓట్లు పడి, అది బేసిక్ సమస్య అది కాదు. యాక్చువల్గా సమస్య నియోజకవర్గంలో ఇంటర్ఫిరెన్స్ అయితేనేమి, ప్యారలల్గా గ్రూప్స్ నడపడం అయితేనేమి, ప్యారలల్గా నన్ను టార్గెట్ చేసుకొని ఇతడు ఎక్కడ గెలిస్తే ఎదుగుతాడో లేకపోతే మనకి ఇబ్బంది అవుతాడనే అంశంతో కొంతమంది పనిచేయడం వల్ల నాకు జరిగిన నష్టం. ఈ నష్టాన్ని మీరు అన్నట్టు నేను అధినేత దృష్టికి తీసుకెళ్ళానని, ఆయన సమస్య పరిష్కారం చేస్తాడని వేచి చూస్తున్నాను. అంటే పెద్దిరెడ్డి కుటుంబంతో మీకెందుకు రాజకీయ విభేదాలు ఏమైనా ఉన్నాయి ముందు నుంచి, మళ్ళీ ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది? అది నాకు అసలు వ్యక్తిగత పరిచయం కూడా లేదండి. నేను నాకు ఎవరితో, నేను ఇందాక చెప్పినట్టు మేము కేవలం ఒక పల్లెటూరు కేంద్రంగా నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేసే వ్యక్తులం తప్ప పక్క నియోజకవర్గానికి కూడా మేము పోయేవాళ్ళం కాదు. అట్లనే ఒకరి కింద మేము పనిచేసే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలాంటి సందర్భంలో మరి ఎందుకు టార్గెట్ చేసుకున్నారనేది నాకైతే తెలియదు. బట్ డెఫినెట్గా అయితే టార్గెట్ చేసుకున్నాం. ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేవాడు ఈయన గెలవకూడదు, వీడు ముందరికి రాకూడదు అనే అంశం మీద డెఫినెట్గా అది ఎలక్షన్స్లో, అంటే రిజల్ట్ రూపంలో అనే కాకుండా రకరకాల అంశాల ద్వారా బయటపడినాను. ఓడిపోయిన తర్వాత 10-15 రోజుల నుంచే కూడా అక్కడ ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ను తీసుకురావాలని చెప్పి, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారిని కూడా మా నియోజకవర్గానికి తీసుకురావాలని, తర్వాత రకరకాల వ్యక్తులను, కొత్త వ్యక్తులను, డబ్బులున్న వ్యక్తులను అందరినీ, అంటే నేను ఓడిపోయిన 10-15 రోజుల నుంచే ఈ అంశాలన్నీ జరిగినాయి. జరిగినప్పుడు ఇంకా మనం అక్కడ రాజకీయం చేసి ఉపయోగం ఏముంది? ఆల్రెడీ రాజకీయం చేసి నష్టపోయాం ఎలక్షన్స్కి ముందు, మళ్ళీ సేమ్ ఇదే విధంగా జరిగితే కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సమస్యను సెటరేట్ చేయమని మనం అధిష్టాన వర్గాన్ని కోరాం. మీరు వీళ్ళ మధ్యవర్తితో కాకుండా నేరుగా జగన్ గారితో, జగన్ జైల్లో ఉన్నప్పటికీ నేరుగా జగన్ గారితోనే మాట్లాడి వాళ్ళ తల్లి విజయమ్మ గారి సమక్షంలో మీరు పార్టీలో చేరారు. అంటే మీకు డైరెక్ట్గా పార్టీ అధిష్టానంతోనే యాక్సెస్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్దిరెడ్డి వాళ్ళతో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఈ విషయాన్ని మీరు అధిష్టానంతో చర్చించుకొని వాళ్ళతో కలిసి ఉండే అవకాశం ఉంది కదా. అదే అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్ళాము. ఈ సమస్యలన్నీ ఇట్లా ఇట్లా ఉన్నాయి, ఇట్లా ఇట్లా ఉన్నాయి, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అందరికీ నష్టం జరుగుతుంది, కాబట్టి దీన్ని మనం మీరు సర్దుబాటు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. చూద్దాం, లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. ఆ రోజు మిమ్మల్ని ఒక మంచి లీడర్గా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా మీ అట్లా ఎందుకు అట్లా అంటే పట్టి పట్టినట్లు ఎందుకు వ్యవహరించారు అట్లా? అంటే అలా ఏం లేదండి, మనం మనకు పార్టీలో ఎదురవుతున్న అంశాలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన పరిష్కారం చేస్తాడని ఆశిస్తున్నాం, వేచి చూస్తున్నాం. ఎందుకంటే అట్లా పట్టి పట్టినట్టు ఏం లేదు. అక్కడ ఆయనకు ఉన్న ఇబ్బందులు ఏమున్నాయో రకరకాల అంశాలను వాళ్ళు బేరీజ్ చేసుకోవాలి కదా, రకరకాల అంశాలను చూసుకున్న తర్వాత తీసుకోవాలి. కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. మీరు వేచి చూసే ధోరణి వల్లనే తంబళ్ళపల్లి నియోజకవర్గం మరొక సమన్వయకర్త రావడానికి కారణమైంది. అది డెఫినెట్గా ఇంకా మనం చేయగలిగేది ఏముంది? ఇప్పుడు మనం పని చేయాలంటే పని చేసే వాతావరణం ఉండాలి, పార్టీకి మేలు చేసే వాతావరణం ఉండాలి, పార్టీకి మేలు జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరగాలి. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే, ఇప్పుడు ఆయన నమ్ముకొని ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయితేనే డెఫినెట్గా ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ వదిలేసి ప్రతి ఒక్కరూ మా ఇంట్రెస్ట్, మా గ్రూప్ కావాలి, మేం కావాలి, మాదే ఉండాలి, మా జెండానే ఉండాలి అనుకోవడం వల్ల వస్తున్న సమస్యలు తప్ప ఇవి ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు, మనందరం బాగుంటామనే ఒక ఆలోచన కనుక వస్తే డెఫినెట్గా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్కడ పనిచేసే వాతావరణం లేనప్పుడు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ అక్కడెక్కడో జిల్లాలో ఉన్న నాయకులు కింద పనిచేయడానికంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, అది కూడా మా నియోజకవర్గంలో. అంటే వాళ్ళు ఒక ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఉంటారు, పెద్దిరెడ్డి రామచంద్రుడి పొంగనూరు, ఈయన హైదరాబాద్ పరిమితం అంటారు. మీ నియోజకవర్గంలో మీకెందుకు అడ్డంకి వస్తుంది? మీ క్యాడర్తో, మీకున్న చిన్నపాటి వర్గంతోనైనా మీరు
ప్రజల మధ్యలో ఉండొచ్చు, అసలుకి ప్రభుత్వ అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లోని వైఫల్యాన్ని వెతికి ప్రజలకు వివరించేది కానీ, ఇప్పుడు జరుగుతున్న వైసీపీ గడప గడపకు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అంటే మీ ముద్ర మళ్ళా వేసుకోవడానికి కానీ ఎందుకు ప్రయత్నించవచ్చు కదా మీరు వాళ్ళతో ఎందుకు? అంటే ప్రయత్నించాలన్నా అక్కడ వాతావరణం ఉండాలి. ఎందుకంటే ఒక్కరు ఒక నియోజకవర్గం అన్నాక ఒక్కరితోనే ఒక్కరి లీడర్షిప్లోనే అక్కడ జరగాలి రాజకీయాలు ఎక్కడైనా కానీ. ఒకరు ఈ ఇక్కడే కాదు, ఏ రీజనల్ పార్టీలో అయినా కానీ ఒక నియోజకవర్గం అంటే ఒకరి లీడర్షిప్లోనే జరగాలి. ఆ లీడర్ మంచిగా పనిచేయకపోతే తీసేసి ఇంకొక లీడర్ని పెట్టుకోవాలి, ఇంతే సింపుల్. అది మీరు రాష్ట్ర మన దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ గమనాన్ని పరిశీలించినా ఈ రకంగానే ఉంటుంది. అంతేగాని ఒక నియోజకవర్గం ఒక లీడర్ ఉంటారు, పైనుంచి వేరే పెత్తనం చేస్తే దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. మనసు చంపుకొని పనిచేసే వాతావరణం లేనప్పుడు మౌనం వహించడం బెటర్ అని మౌనం వహించమంతే. అంటే మీరు మౌనం పాటిస్తున్నారో, అవతల చూస్తే ఒక సమన్వయకర్త వచ్చి చేరారు, అది కూడా ఎవరైతే మీరు ఇబ్బందికరంగా భావిస్తున్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్వయాన సోదరుడైన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ఈ పరిస్థితుల్లో మీకు వైసీపీ నుంచి సానుకూలత వస్తుందని ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ఆశిస్తున్నానని. అల్టిమేట్గా రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక కుటుంబాలకు ఇట్లా 3 టికెట్స్ 4 టికెట్స్ ఇట్లా ఇస్తారని మేము అనుకోవట్లేదు. చూద్దాం, డెఫినెట్గా మనసు చంపుకోలేక నేను మౌనం వహించినందుకు వేరే వాళ్ళు రావడం జరిగింది, స్థానికులు కాని వ్యక్తులు రావడం జరిగింది. డెఫినెట్గా పరిస్థితుల్లో మార్పు వస్తుందని వెయిట్ చేసి, అంతకుమించి చేయగలిగింది ఏముంది? ఇప్పుడు తెలుగుదేశాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మౌనం వహించక మనం అట్లని మళ్ళీ ఏదంటే అది చేసే పరిస్థితి లేదు కదా. సో మౌనం వహించక తప్పదు. మీరు అవునన్నా కాదన్నా, మీ తంబలపల్లి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడైన మిథున్ రెడ్డి పార్లమెంటు పరిధిలోకే వస్తుంది, అంటే మొత్తం కూడా వాళ్ళ హవానే కొడుతుంది. వాళ్ళని కాదని జగన్మోహన్ రెడ్డి మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? నాడు ఎన్నికల్లో మీకు జరిగిన అన్యాయం గురించి చెబుతేనే పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మీకు ఎలా న్యాయం చేయగలుగుతారు? డెఫినెట్గా చేయగలుగుతారని ఆశిస్తాం. అంటే ఆశతో బతకడమే కదా కావాల్సింది. ఆశతో బతకచ్చు కానీ అంత కానీ సానుకూల దృక్పథమైన ఉండాలంటే, ఇప్పుడు మీరు దూరంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని పిలిపించి ఎందుకు నువ్వు దూరంగా ఉన్నావు ప్రవీణ్, పని చేసుకో, కాన్స్టిట్యూషన్లో తిరుగు, ప్రజల మధ్య ఉండు అని మీకు సర్ది చెప్పడానికి కూడా ప్రయత్నించని జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో మిథున్ రెడ్డిని మిమ్మల్ని కూర్చోపెట్టి సానుకూల దృక్పథం ఏర్పాటు చేసి మీకు ఎలా సహకరిస్తారనుకుంటున్నారు? డెఫినెట్గా అదే ఇందాక చెప్పినట్టు, పార్టీ కోసం అంటే మేము 30 సంవత్సరాల పార్టీని, తెలుగుదేశం పార్టీని అన్నీ వదిలేసి ఆ రోజు ఇప్పుడు నేను మళ్ళీ కష్టపడి తిరిగి అయితే నేను మళ్ళీ ఎమ్మెల్యేనే అవుతాను అంతే కదా. సో ఆ ఎమ్మెల్యే పదవే పోయింది కదా నాకు. నేను టీడీపీలో ఉండుంటే నాకు ఎమ్మెల్యే పదవి అలానే ఉండేది. ఎమ్మెల్యే పదవి 1 ఇయర్ ముందు నేను కష్టపడి, నా కార్యకర్తలు అందరూ కష్టపడి సంపాదించి ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేసాం ఆ రోజున్న పరిస్థితుల్లో. అంటే మనం ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి పెట్టుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆ రోజు రాజీనామా చేసాం, యాక్సెప్ట్ చేయలేదు. 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ ఉండగా యాక్సెప్ట్ చేశారు. అంటే ఉన్న పదవిని పోగొట్టుకొని కమిట్మెంట్గా ఉంటాం. ఎక్కడున్నా అది అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా కమిట్మెంట్గానే ఉన్నాం. సో కమిట్మెంట్గా ఉన్న వ్యక్తులు కూడా అవసరం పార్టీకి, అది గుర్తిస్తారని ఆశిస్తామండి. పార్టీలో నాయకునికి కమిట్మెంట్ ఉండడం ఎంత ముఖ్యమో అలాగే పార్టీలో పనిచేసే వారి మీద అధిష్టానానికి కూడా అంతే కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ లేనప్పుడు నాయకులు ఏం చేయాల్సి వస్తుంది? కమిట్మెంట్ వస్తుంది కమిట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఏదో మనకు ఇది ఒక తాత్కాలికంగా మనకు ఇబ్బందికరమైన పరిణామం. మేమందరం ఆశిస్తున్నాం ఈ సమస్య పరిష్కారం అవుతుంది. డెఫినెట్గా పరిష్కారం కావాలని ఆశిస్తున్నాం, పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం నియోజకవర్గం మాదే తంబాలపల్లిలో ద్వారకనాథ్ రెడ్డి గారు మా బాబాయ్ అంటూ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. గడపడపు వైసీపీ కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మీ ఆశ ఎండమావుల్లో నీటి కోసం అల్టిమేట్గా నాయకుల యొక్క దిశను దశను నిర్ణయించేది అల్టిమేట్గా ప్రజలు. ప్రజలు కోరుకుంటే ఎప్పుడైనా మనం దానికేం ఒకరి సహకారం అవసరం లేదు. ప్రజల సహకారం ఉంటే చాలు. ఎవరిని తిరిగినా ఎవరిని చేసినా కానీ మేము చేసిన సేవ కానీ, గత 30 సంవత్సరాలు ఆ కుటుంబానికి అంటే ఆ నియోజకవర్గానికి మా కుటుంబం చేసిన సేవ కానీ, ముఖ్యంగా సేవ అనేదానికంటే మేము అందుబాటులో ఉండి వాళ్ళకు ధైర్యాన్ని భరోసా ఇచ్చిన తీరు కానీ ఇవాళ మర్చిపోలేకపోయినారు. ఆ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద కోపంతో నన్ను ఓడించారు ఆ రోజు, ఇది 2000 జరిగిన ఎన్నికల్లో. ఇప్పుడు చాలామంది రిపెంట్ అవుతున్నారు, చాలామంది మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం అనే ఒక ఇది వచ్చింది ఇప్పుడు ప్రజల్లో. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలకు కావచ్చు లేదా మిగతా వాళ్ళకు కావచ్చు,
కామన్గా ఉన్న ప్రజలు. కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు ఒకవేళ ఎలా పోవాలని. ఏదో మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బలం ఉంది, మేము వస్తాము దండయాత్రలకు వస్తాము అనే అంశం కాదు కదా ఇది. పోరు ఇది డెమోక్రసీ. డెమోక్రసీలో దండయాత్రలకు వచ్చినట్టు అదేదో బ్రిటిష్ నుంచి బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు దండయాత్రకు వచ్చినట్టు దండయాత్రలకు వస్తామంటే, ఎస్పెషల్లీ నాలాంటి నియోజకవర్గాల్లో పేద నియోజకవర్గం కావచ్చు, కరువు నియోజకవర్గం కావచ్చు, కానీ చైతన్యమైన నియోజకవర్గం రాజకీయంగా కావచ్చు. అందుకే ఆ రోజుల్లో కూడా భూస్వామ్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసేది దాదాపు 80s వచ్చింది. సో ఇటువంటి చైతన్యం ఉండే నియోజకవర్గంలో దండయాత్రలు పనిచేయవని నేను అనుకుంటున్నానండి. అంటే ప్రజలు అంటే మీలాంటి నాయకుడిని కోల్పోయాము, ఆయన ఎమ్మెల్యేగా ఉంటే బాగుంటుండే అని మీరు అంటున్నారు కదా, అలా ప్రజలు రియలైజ్ అయ్యారని అంటారా? డెఫినెట్గా రియలైజ్ అయినారండి. నేను వెళ్ళాను మొన్న. నేను 2 సంవత్సరాల విరామం తర్వాత నేను నియోజకవర్గానికి వెళ్ళడం జరిగింది. అంటే ఈ పార్టీలో జరిగిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ తర్వాత, ఎందుకంటే కనీసం మన కోసం ఉన్న వాళ్ళకైనా మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో అసలు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఒక 2 సంవత్సరాలు విరామం తీసుకొని కనపడకుండా వెళ్ళి, అంటే దూరంగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ స్థాయిలో నాకు ఏదీ లేదు. ఈరోజు నేను ఈరోజు టీడీపీకి కాకుండా పోయాను, వైసీపీలో ఇబ్బందుల్లో ఉన్నాను. వైసీపీ పార్టీలో చాలా తీవ్రమైన సంక్షోభంలోనే ఉన్నట్టు, ఒక రాజకీయంగా ఇంత కష్టపడి ఇటుకగా పేర్చుకుంటూ ఒక స్థాయికి ఎదిగిన పరిస్థితుల నుంచి తీవ్రమైన సంక్షోభంలో కూరుకొని పోయే పరిస్థితుల్లో ఉన్న దశలో అంతమంది వచ్చి నాతో కలిసి నాతో మాట్లాడడం అనేది నిజంగా నేను అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా వచ్చారు, రియలైజ్ అయినారని చెప్తున్నారు దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో కూడా నేను సంక్షోభంలో ఉన్నాను కాబట్టి మిగతా పార్టీల వాళ్ళు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అన్న నువ్వు ఉంటే బాగుండేది, నువ్వు పొరపాటు చేసావో మేము పొరపాటు చేసామో తెలియదు. మొత్తానికి నియోజకవర్గ రాజకీయమే చెడిపోయింది, నువ్వు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నియోజకవర్గంలో రాజకీయమే చెడిపోయింది అనే పరిస్థితికి వచ్చారు, రియలైజ్ అయ్యారు. బట్ ఇంకా ఎలా ముందుకు ఎలా మౌల్డ్ అవుతుంది, ఎలా ఇది షేప్ అవుట్ అవుతుంది అనేది నాకైతే తెలియట్లేదు. అంటే ఇలాంటి సందర్భంలోనే మీరు ప్రజల ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైన తరుణం కదా ఇది. ఈ తరుణంలో కూడా మీరు ప్రజల ముందుకు వెళ్ళకపోతే ఎలా? డెఫినెట్గా అండి, ప్రజలకు అందుబాటులో అంటే అదే మొన్న వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, ఖచ్చితంగా 2 సంవత్సరాల విరామం తీసుకున్నాం, డెఫినెట్గా ప్రజల్లోనే ఉంటాం. తర్వాత ఎన్నికలప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న అంశాలు అవి ఎలా ఉంటాయి మనకు తెలియదు. డెఫినెట్గా ఇప్పుడైతే మనం కలిసే మీతో ఉంటాను, కలిసే చేద్దామని చెప్పాను. ఈ రాజకీయ విరామంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మీ పరిస్థితి గురించి మాట్లాడారా? మాట్లాడానండి, లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఆయన కలిసి. ఆయన నుంచి వచ్చిన సమాధానం? పరిష్కరిస్తామని చెప్పారు ఆయన. నేను అన్ని అంశాలను చెప్పాను, ఆయన సానుకూలంగానే విన్నాడు, సానుకూల దృక్పథంతోనే ఉన్నాడు. పరిష్కరిస్తాం మీ సమస్యలన్నింటినీ, ఏదన్నా సర్దుబాటు చేస్తామని చెప్పడం. పరిష్కరించాలన్న లక్ష్యం ఉన్నప్పుడు మరో సమన్వయకర్తను నియమించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారా? అప్పటికి నేను సమన్వయకర్తను డిసైడ్ చేసినాక మళ్ళీ వెళ్ళి కలవలేదు. ముందు కలిశాను, చెప్పాను, తర్వాత నిర్ణయం తీసుకున్నారు. బట్ నిర్ణయాలు అనేటివి తీసుకుంటుంటారు రాజకీయ పార్టీలో, నిర్ణయాలు కూడా మార్చుకుంటుంటారు, అది సహజం రాజకీయ పార్టీ. సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధినేత అనంతరము సమన్వయకర్తను నియమించారంటే అది దేనికి సంకేతం అంటారు? అది జగన్మోహన్, అది పార్టీలో మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. బట్ డెఫినెట్గా ఆయనకున్న పరిస్థితులు, లేకపోతే అధిష్టాన వర్గానికి ఉన్న పరిస్థితులు ఏంటో మనకైతే తెలియదు. కానీ బట్ నాకైతే న్యాయం జరుగుతుంది అనేది ఆలోచన ఉంది ఇప్పటికీ. చిత్తూరు జిల్లా రాజకీయాలు మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం కనుసన్నలు నడుస్తున్నాయని మీరు నమ్ముతున్నారా? నమ్మడం కంటే నడవకూడదండి. ఒక ప్రాంతీయ పార్టీలో ఒకరి కనుసన్నలతో పార్టీ అధినేత కనుసన్నలతో ఉండాలి, పార్టీ అధినేత మనుషులు ఉండాలి, పార్టీ మనుషులు ఉండాలి. ఇంకొకరి కనుసన్నల్లోనో ఇంకొకరి దీంట్లోనో పార్టీ నడవకూడదు, అది డెఫినెట్గా రాంగ్. అది ఏ రీజనల్ పార్టీకైనా కూడా అది తప్పుడు సంకేతం. అది మీరు ఇక్కడే కాదు, ఏ రీజనల్ పార్టీని తీసుకున్న దేశంలో వ్యక్తి అంటే అధిష్టాన వర్గ కేంద్రంగానే రాజకీయాలు జరుగుతాయి తప్ప, మళ్ళీ జిల్లాలు ఉప కేంద్రాల ఆధారంగా రాజకీయాలు జరగవు. ఏదైనా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు, తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ, అన్నా డిఎంకే అంటే జయలలిత, సో డిఎంకే అంటే కరుణానిధి. అంటే వీళ్ళ కేంద్రంగానే రాజకీయాలు జరగాలి రీజనల్ పార్టీలో. జరుగుతాయి కాబట్టి అవి సస్టైన్ అవుతాయి, వ్యక్తి ఆధారిత రాజకీయాలు అవన్నీ ఇంకా రీజనల్ పార్టీస్లో. సో ఆ కేంద్రంగానే రాజకీయాలు జరగాలి తప్ప ఉప కేంద్రాల ఆధారంగా రాజకీయాలు జరిగినప్పుడు అది పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. అంటే ఇక్కడ నష్టం అనేది పక్కన పెడితే మనం ప్రస్తుతం చిత్తూరు జిల్లా రాజకీయాలు పెద్దిరెడ్డి కుటుంబ కనుసలలు నడుస్తున్నాయా లేదా మీకు తెలియదా?
మీకు తెలుసు కదా, మీరు వైసీపీలో ఉన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే, డెఫినెట్గా మా జిల్లాలో అయితే నడుస్తున్నాయి. ఎందుకు పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అంతటి ప్రాధాన్యతనిస్తున్నారు? అది తెలియదండి మనకైతే, ఎందుకంటే మేము టీడీపీ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు కాంగ్రెస్లో రాజకీయాలు కానీ వాళ్ళ మధ్య ఉన్న అంటే సంబంధాలు కానీ కరెక్ట్గా మాకు తెలియదు. కానీ బట్ వాళ్ళు అంటే పెద్దిరెడ్డి గారు ఆయన చాలా సీజన్డ్ పొలిటీషియన్, అంటే ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన కూడా జిల్లాలో గుర్తింపు పొందిన నేత కాదనలేని సత్యం. కాబట్టి అతనికి కొంత ప్రయారిటీ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. వైసీపీకి మీరు దూరంగా ఉండడము అంటే పెద్దిరెడ్డి కుటుంబం వల్ల మీకు ఎదురవుతున్న వ్యతిరేక పవనాలు అయితేనేమి, ఇతర కారణాలు అయితే దూరంగా అయితే ఈ విరామంలో మీరు టీడీపీ వైపు చూస్తున్నారన్నది కూడా ఒక వాదనగా వినిపిస్తుంది. డెఫినెట్గా అంటూ ఇవన్నీ వాదనలు వస్తుంటాయండి, ఎందుకంటే ఒకసారి ఖాళీ అంటే విరామంగా ఉన్నప్పుడు యాక్టివ్గా అదర్ పార్టీలో లేనప్పుడు డెఫినెట్గా మళ్ళీ టీడీపీ వైపు పోతారేమో అనేది ఒక చర్చ నడుస్తుంది. కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి అవసరం కానీ వాళ్ళకు కూడా లేదు, నాకు ఆలోచన లేదు, వాళ్ళకి అవసరం లేదు. సరే, చర్చ నడుస్తుందని పక్కన పెడితే 2019 ఎన్నికల్లో వైసీపీ తలుపులు మూసేసి ఇటు టీడీపీ తలుపులు మూసేస్తే మీ పరిస్థితి ఏమిటి? అంటే 2004 పరిస్థితి మరా పునరావృతం అవుతుంది అనుకుంటున్నారా? గత 35 సంవత్సరాల్లో మా కుటుంబం ఏది కావాలని తీసుకునింది ఏది లేదండి. మా ఫాదరు ఒక గోల్డ్ మెడలిస్ట్గా ఉండి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ సూరత్కల్లో ఉంటూ గోల్డ్ మెడలిస్ట్గా ఉంటూ మంచి ఉన్నతమైన ఉద్యోగం ఆ రోజుల్లోనే చేస్తూ ఆయన రావడం జరిగింది, ప్రజలు ఆదరించడం జరిగింది. తర్వాత మా కుటుంబం మేము కావాలనుకునేది అంటే మాకు ఎమ్మెల్యే పదవి కావాలి, ఎమ్మెల్యేగా ఉంటేనే మేము సర్వైవ్ అవుతాం లేకపోతే సర్వైవ్ కాలేమో అనేది లేదు. ఎందుకంటే మేము ఇండిపెండెంట్గా ఉండగలిగాము, కొన్ని రోజులు రాజకీయాల్లో ఒడిదుడుకులు చాలా ఎదుర్కొన్నాము, అయినా సర్వైవ్ కాగలిగాం. కేవలం టికెట్ ఇవ్వడము ఇవ్వకపోవడము అనే అంశం మీదనే మా కుటుంబ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండదు మా నియోజకవర్గం వరకు. అంటే ఇక్కడ సర్వైవ్ కావడం కాకపోవడము మీ కుటుంబం వరకే పరిమితం కాదు, అంటే ఒక వర్గాన్ని కాపాడుకోవడం కోసం అనేది కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగానే 1999 2004 వరుసగా బీజేపీకి తంబళ్ళపల్లిని అలయన్స్లో టికెట్ ఇవ్వడంతో 2004 మీ తల్లిగారు లక్ష్మీదేవమ్మ గారు మీ వర్గాన్ని కాపాడుకోవడం కోసము స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం జరిగింది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ వైసీపీలో టికెట్ రాని పక్షంలో టీడీపీలో తలుపులు మూసేస్తే మీరు తిరిగి 2004 చరిత్ర అంటే ఆ రోజులాగానే మీరు కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? ఆ రోజున్న పరిస్థితుల్లో అక్కడున్న క్యాడర్ కానీ లేదా అక్కడున్న ప్రజల కోరిక మేరకు యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. అంటే రాజకీయంగా మీరంటూ వర్గాన్ని కాపాడుకోవడానిక లేదా మా అవసరం అక్కడ ఉన్న పరిస్థితి వీటన్నిటిని సమీక్ష చేసుకున్న తర్వాత ఆ రోజున్న పరిస్థితుల్లో కానీ సిచ్యువేషన్ అంతవరకు వస్తుందని నేను అనుకోవట్లేదు. పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీనే సమస్య ఇంటర్నల్గానే ఈ సమస్య సాల్వ్ అవుతుందని నిజంగా ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నాను, సీరియస్గా నమ్ముతున్నాను. అంటే మీకు మీ నాన్నగారి నుంచి ఉన్న వర్గం అయితే మొత్తం కూడా ఇప్పుడు మీ వెంటనే ఉందా, అంటే మీరు మళ్ళీ టీడీపీలోకి వెళ్తే మీ వెంట నడుస్తుందా, లేదా ఇప్పుడు వైసీపీలో ఉన్నంత మా వైసీపీలోనే పోటీ చేస్తే ఆ వర్గం మీతో నడిచి వస్తుందని ఆశిస్తున్నారా? డెఫినెట్గా అండి, ఇప్పుడు అంటే మొత్తం వర్గం నాతో లేదు, కొంత టీడీపీలోనే ఉంది డెఫినెట్గా. కానీ పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఒక రియలైజ్ అయినారు జనాలు, స్థానికంగా అందుబాటులో ఉన్న వ్యక్తి మనకు కావాలి. స్థానికుడైతేనే మనకు మన ఊర్లో మన మన ముందర కూర్చొని ఉండే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉంటే బాగుండు అనేది జనరల్ ఒపీనియన్ ఈ 2.5 సంవత్సరాల ఎన్నికల తర్వాత ఏర్పడింది నా నియోజకవర్గంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది, మనకు బయట వ్యక్తులు వద్దు, లోకల్గా ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందుగా ఎదురుగా ఉండే వ్యక్తి, ఏ టైంలో పోయినా తలుపు తీసి మాట్లాడే వ్యక్తి మనకు కావాలి అనే ఒక అభిప్రాయం ఇప్పుడు నియోజకవర్గంలో బలంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక అంశం చెప్పుకోవచ్చు, మనము ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే శంకర్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా స్థానికుడు అయినప్పటికీ బెంగళూరులో ఎక్కువ ఉంటాడు ఆయన, అంటే అతన్ని కూడా స్థానికేతరంగా పరిగణిస్తున్నారు. మీరు మరోవైపు కూడా మీరు దూరంగా ఉన్న నియోజకవర్గానికి ప్రస్తుతం దూరంగా ఉన్న మీ వర్గం చేత చాప కింద నీరులా ఒక అంశాన్ని అయితే లేవనెత్తుతున్నారు మెల్లమెల్లగా. ద్వారకనాథ్ రెడ్డి స్థానికేతరుడు మనకు అవసరం లేదన్న ఒక అంశాన్ని మీ వర్గం ద్వారా లేవనెత్తున్నారు. ఈక్వేషన్లోనే వైసీపీ నుంచి చివరి నిమిషంలో ఖచ్చితంగా టికెట్ మీ ఇంటికే వస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారనేది మీ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? డెఫినెట్గా కదా, ఇప్పుడు అతను స్థానికేతరుడు కాదు కదా, మనం లేవనెత్తాల్సిన అంశం ఏం లేదు అందులో, మనం ప్రత్యేకంగా దాన్ని లేవదెత్తే అంశం ఏం కాదు. అది అతను 2-3 నియోజకవర్గాలకు అవతలున్న వ్యక్తి, సో ఈ నియోజకవర్గంతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తులు కాదు.
కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అతను పెట్టాలనే అంశంలో తీసుకుంది. దాన్ని మనం కాదనలేము, అధిష్టాన వర్గాన్ని మనం కాదనలేము. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ప్రజల్లో ప్రబలంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే, నేను ఇందాక అన్నట్టు స్థానికంగా ఉన్న వ్యక్తి, మన స్థానికంగా ఉన్న వ్యక్తి మన కళ్ళెదురుగా ఉండే వ్యక్తి, మనం అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా తీసి మాట్లాడే వ్యక్తి, వీళ్ళు కావాలి. తప్ప మనకు బయట వ్యక్తులు వద్దనే అభిప్రాయం, అది ఎందువల్ల ఏర్పడిందో నాకైతే తెలియదు, నేను కూడా ఊహించలేదు. అంటే ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెడితే ఇంత ప్రబలంగా ఈ అంశం ముందుకు వస్తుందనే అంశం తీసుకో ఇది రాదు. అంటే మనం లేవనెత్తాల్సిందే. ఇప్పుడు నేను కూడా చెప్పాను ఆ రోజు, నేను 30 కోట్లు తీసుకోలేదు, ఎన్టీఆర్ ట్రస్ట్లో చదవలేదు, కానీ ఎవరు నమ్మలేదు ఆ రోజు. సో మనం చెప్తేనో, మనం లేవనెత్తితేనో, మనం దాన్ని ప్రచారం చేస్తేనో ప్రజలు నమ్మరు. ప్రజలు ఏదైతే నమ్ముతారో, ప్రజలు ఏదైతే వాళ్ళు ఇది కరెక్ట్ అనుకుంటారో దాన్నే నమ్ముతారు తప్ప వేరే అంశాన్ని కాదు. ఇప్పుడు స్థానికులే ఉండాలి అనే అంశం అయితే నా నియోజకవర్గంలో బలంగా ఉంది. బట్ అది మరి ఎలా ముందుకు వెళ్తుందో, ఏ రకంగా టర్న్ తీసుకుంటుందో నాకు. అతను స్థానికేతరుడు కాదు కాబట్టే ఎట్టి పరిస్థితుల్లో కూడా టికెట్ నాకే వస్తుంది వైసీపీ నుంచి అన్న ధీమా మీకు ఎక్కువ ఉందనేది ఇక్కడ వాదన. స్థానికేతరుడు స్థానికుడు అనేది అంశం ఒకటే కాదండి, మెరిట్ మీద కూడా టికెట్ డిసైడ్ చేస్తారు అధిష్టాన వర్గం. అంటే ఈ క్యాండిడేట్ ఈ నియోజకవర్గానికి సూటబుల్ అవుతాడా కాదా అనే అంశాల మీద పోతేనే ఎమ్మెల్యేస్ గెలిస్తేనే అల్టిమేట్గా పార్టీ అధికారంలోకి వచ్చేది. ఎంపీలు గెలిచినంత మాత్రం పార్టీ అధికారంలోకి రాదు. సో స్థానికుడు స్థానికుడు కాదనే అంశాలతో మిగతా చాలా అంశాలు బేరీ చేసుకుంటారు. మెరిట్, ఇతనికి మెరిట్ ఉందా లేదా, ఇతను గతంలో ఎలా పనిచేశాడు, సరే మనం ఓడిపోయి ఉండొచ్చు, ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఏంటి మిగతా ఇప్పుడున్న అతనికి ప్రస్తుతం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసే టికెట్స్ ఇస్తారనే అంశంతో ఉంది. ఆ దానిలో భాగంగానే రావచ్చని అనుకుంటున్నాను తప్ప ఇంకా వేరే ఏ అంశం కాదు. టీడీపీ నుంచి పిలుపు వస్తే టీడీపీ వైపు వెళ్తారా? నాకు ఆలోచన లేదు, వాళ్ళకి అవసరమూ లేదు. టీడీపీకి నా అవసరం ఏముందండి? అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యంతో టీడీపీ నుంచి మీకు పిలుపు వస్తే వెళ్ళే అవకాశం? అవసరం లేదు కదా, వాళ్ళకి అవసరం లేదు, నాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే దశలో నేను లేనండి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక అంశం మనం చర్చించుకోవచ్చు, టీడీపీలో అంటే తంబళ్ళపల్లి నియోజకవర్గం లాంటి వెనకబడిన ప్రాంతంలో టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంకుతో శంకర్ని గెలిపించారు. అయితే శంకర్ ఎక్కువగా అందుబాటులో ఉండట్లేదు, ఎక్కువ బెంగళూరుకే పరిమితం అవుతున్నాడు. కేవలం అధికారము దర్పం కోసమే ఆయన ఎమ్మెల్యే అయ్యారు తప్పితే ఆయన చేస్తున్న ప్రజాయోగ్య కార్యక్రమాలు ఏమీ లేవు అనేది ఒకటి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరిగి మిమ్మల్నే పార్టీలోకి తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నారు టీడీపీ వర్గాలు. అంటే ఏమండి, అలాంటి ఆలోచన వాళ్ళకైతే ఉందేమో, కానీ మా వరకైతే నిజంగా అటువంటి ఆలోచన వాళ్ళది నాకు తెలిసి అయితే అవసరం ఉండదండి. ఎందుకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంకొకరిని తీసుకుంటారని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీలో అది జనరల్గా చేయరు అట్లా. ఎందుకంటే ఎమ్మెల్యే అతను ఉన్నాడు, సో అతన్ని కాదని ఇంకోని తీసుకో. ఏది వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా, వాళ్ళకు నా అవసరం ఉన్నా లేకపోయినా, నేనైతే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయాలు మనం తీసుకొని ఆల్రెడీ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అప్పుడు తెలుగుదేశం నుంచి. అంటే ఆ నిర్ణయమే, ఆ రోజు చాలామంది అన్నారు నువ్వు నిర్ణయం తప్పు తీసుకుంటున్నావు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదని నాకు చాలామంది చెప్పారు. చాలామంది చెప్పినా నేను ఒకటే చెప్పాను, నిర్ణయం మాత్రమే తీసుకోగలము, మంచి నిర్ణయం చెడు నిర్ణయం తీసుకోలేము ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో నిర్ణయం మాత్రమే తీసుకోగలుగుతాం, దాని మీద వచ్చే రిజల్ట్ మీద మనం తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అని తేలుతుంది. కాబట్టి మంచి రిజల్ట్ కోసం అందరం ప్రయత్నం చేద్దాం, అది మంచి నిర్ణయంగా మార్చుకుందామని ఆ రోజు చెప్పాను. నేను చెప్పాను, ట్రై చేసాం, కుదరలేదు. ఇవాళ నన్ను అడుగుతున్నారు, నువ్వు తీసుకున్న నిర్ణయం రాంగే కదా రిజల్ట్ను బట్టి అంటున్నారు. మౌనమే నా సమాధానం అవుతుంది, నేను వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్పే పరిస్థితిలో లేను. అలా ఏం కాదు, అయినా కూడా మనం చూద్దామని కొంత వాళ్ళను. చివరి క్షణంలో వైసీపీ తలుపులు మూసేసి ఆ క్షణంలో టీడీపీ తలుపులు తెరిచినా వెళ్ళరా? అంటే ఇప్పుడు ఏదైనా కానీ హైపోథెటికల్గా క్వశ్చన్స్, ఎందుకంటే మనం తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది అయితే డెఫినెట్గా మనం చెప్పలేము. డెఫినెట్గా వైసీపీలోనే మనకు న్యాయం జరుగుతుంది, ఎందుకంటే వైసీపీలోనే గెలవాలి, గెలిస్తే బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తరచూ పార్టీలు మారడం కూడా కరెక్ట్ కాదు. మనం ఒక పార్టీకి వచ్చాం మంచో చెడో, ఆ పార్టీలో మనకు ఇబ్బందులు ఎదురవుతున్నమాట వాస్తవమే. ఆ ఇబ్బందులను అధిష్టాన వర్గం సెటరేట్ చేస్తుంది. మనలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులను అంత సులువుగా పోగొట్టుకుంటారా అనే ఆశ, అది దింపుడు కళ్ళం ఆశ కావచ్చు, ఆశ కావచ్చు, లేదా హోప్ కావచ్చు, ఏ పదం వాడినా ఏది వాడినా ఆ హోప్ అయితే ఉంది. చూద్దాం, వేచి చూద్దాం. మీరు టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చినప్పుడు బి కొత్త కోటలో విజయం ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మీరు కోట్లకు అమ్ముడు పోయి వైసీపీలోకి వెళ్ళిపోయారు, దాదాపు 30 కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేసి. అంటే నేను కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తున్నారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మొత్తం వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ని కూలదోయడానికి ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎమ్మెల్యేలకు ఏం పరిస్థితి అన్నది చాలా విమర్శలు, చంద్రబాబు నాయుడు మీద సూటిగా చాలా విమర్శలు చేశారు మీరు.
అంటే ఆనాడు ఆ విమర్శలు చేశారు కాబట్టి ఈనాడు టీడీపీలోకి వెళ్ళడానికి కూడా మీరు వెనకడుగు వేస్తున్నారన్నది ఒక ఆరోపణ. దీనికి మీ సమాధానం? అట్లా ఏముండదండి. రాజకీయాల్లో విమర్శలు, ఇందాక మొదట్లోనే చెప్పినట్టు, ఇవి ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫ్యాక్షనిజం హియర్. అంటే రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు, విమర్శించుకోవడాలు, ప్రతి విమర్శలు ఇవి చాలా సహజంగా ఉంటాయి. ఆ రోజు ఆ రోజు మీరు చేసిన చిన్న సన్న విమర్శలు చాలా ఘాటైన విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు, ఏకంగా బాణం ఎక్కువ పెట్టారు ఆ రోజు ఇప్పుడు గారి బహిరంగ సభలో. అవును, ఆ రోజు ఇప్పుడు నేను 30 ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక అంశం మీద విభేదించి బయటకు వెళ్ళాం, నచ్చిన బయటకు వచ్చేసి వేరే రాజీనామా చేసి కూడా వచ్చాం, అందులో పదవి కూడా వదులుకొని వచ్చాం. ఆ సందర్భంలో కొంతమంది నాయకులు 30 కోట్ల కమ్ముడు పోయారు, 40 కోట్లు కానీ బాధపడిన క్షణంలో ఆ రోజు గట్టిగా రియాక్ట్ అయినాం. కానీ నేను అలా గట్టిగా రియాక్ట్ అవ్వడం కూడా నాకు నష్టం జరిగింది. ఆ రోజు నేను గట్టిగా రియాక్ట్ అవ్వడం, వైసీపీ తరఫున చాలా గట్టిగా నేను వాయిస్ వినిపించాను. వైసీపీ తరఫున ఆ రోజు వాయిస్ వినిపించే వాళ్ళు చాలా బహుకొద్ది మంది ఉన్నారు ఆ రోజుల్లో. ఆ గట్టిగా నేను వాయిస్ వినిపించడం వల్ల కూడా నాకు నష్టం జరిగింది. నేను ఆ రకంగా కూడా నష్టపోయాను. సరే, ఏదో వాళ్ళు విమర్శలు చేశారులే, మనకెందుకు, మన పని మనం చేసుకుందాం అని అనుకుని ఉంటే బాగుండేది. కానీ వారి విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పార్టీ స్టాండ్ను ఇక్కడ మీడియా పరంగా కానీ గట్టిగా నేను పార్టీ వాదనను చాలా గట్టిగా తీసుకెళ్లడం వల్ల తెలుగుదేశం వాళ్ళు మరింత ఎక్కువగా నా మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్స్లో ప్రవీణ్ అనేవాడిని ఎట్టయినా ఓడించాలి అనే అంశాన్ని వాళ్ళు గట్టిగా తీసుకొని ఫోకస్డ్గా పనిచేశారు. నాకు నాకేమో పార్టీలో ఉన్న ఇంటర్నల్గా ఉన్న సమస్యలు, ఈ సమస్యలన్నిటితో జరిగింది, నష్టం జరిగింది నాకు. బట్ విమర్శలు చేసిన మాట వాస్తవం, వాళ్ళు చేశారు ఆ రోజు నేను చేశాను. అంటే మీరు వైసీపీలో చాలా బలంగా గొంతు వినిపిస్తూ వచ్చారు ప్రసాద్. అంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను పక్కన పెడితే అధినేత నుంచి, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు ఎలాంటి సహకారం ఉండేది పార్టీలో? అంటే నాకు బాగానే సహకరించారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఆ రోజు అంతా బాగానే సహకరించారు అతను. అతను ఈరోజు కూడా నాకు సహకరించలేకపోవడం ఏం లేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల, అంటే జిల్లాలో నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు, ఆ పరిస్థితులు ఏంటో మాకైతే ప్రత్యక్షంగా తెలియదు. ఎందుకంటే మేము టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళం, కానీ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ కానీ ఇంకోటి కానీ అది మనకు తెలియదు. బట్ ఆ రోజు ఎంకరేజ్ చేశారు. ఆ రోజు నేను అన్కండిషనల్గానే వెళ్ళాను. అసలు కనీసం మీరు టికెట్ ఇస్తారా ఇవ్వరా అని కూడా అడగకుండా వెళ్ళాను. అయినా నాకు ఇచ్చారు, టికెట్ ఇచ్చారు. సరే, నారు దురదృష్టము, అక్కడ జిల్లాలో ఉన్న స్థానికంగా ఉన్న పరిస్థితుల వలన ఓడిపోవడం జరిగింది. సహకరించారు ఆ రోజు, సహకరించారు, ఈరోజు కూడా సహకరిస్తారని అనుకుంటున్నాం. జనసేన వైపు ఏమైనా చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన వైపు ఏమైనా చూస్తున్నారు? లేదండి, అసలు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమైనా మీరు ఇందాక అన్నట్టు సాధ్యమైనంత వరకు ప్రజలతో ఉండడం, ప్రజలతో సమస్యల కోసం ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలు ఏదైనా సమస్య మీద వస్తే ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ హోదాలో ఏదైనా అధికారులతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం, ఇదే లక్ష్యంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. తర్వాత దశలో ఏం జరుగుతుంది? ఇంతకుముందు మీరే అన్నారు ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాలి, అలాగే రాజకీయాల్లో ఉండాలంటే ఏదో ఒక పార్టీలో ఉండాలి అనేసి. అటువైపు వైసీపీలో మీకు సీటు రాక, వైసీపీలో సీటు రాక, ఒకవేళ సీటు రాలేదు, టీడీపీలోకి వెళ్ళకపోతే మీరు దీర్ఘకాలం పాటు రాజకీయాలు చేయాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించక తప్పదు కదా? తప్పదు, కానీ చూద్దాం. అంటే ఇప్పుడు ఉన్నాయి మనకు రెండు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, రెండు పార్టీలు ఉన్నాయి. మూడో పార్టీ జనసేన వస్తుంది, మీరు మర్చిపోతున్నట్టున్నారు జనసేనని. జనసేన నేను అనుకోవడం అంత, అంటే పూర్తిగా రాజకీయ పార్టీగా దాన్ని మలచగలుగుతారని అయితే నేనైతే అనుకోవట్లేదు. చూద్దాం, లెటర్స్ వాళ్ళు ఎలా, ఏ వ్యూహాలతో వస్తారో, ఎలా వస్తారో తెలియదు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా, ఎవరు ముందుకు వచ్చినా మేము డెఫినెట్గా వాళ్ళను మనం అంటే ఎంకరేజ్, అంటే మేము ఆ పార్టీలో చేరి ఎంకరేజ్ చేయకపోయినా మనం ఆహ్వానించాలి. రాజకీయాల్లోకి చేరే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, లేదా ఇంకొక వ్యక్తి వచ్చినా ఎవరు వచ్చినా రండి రాజకీయాల్లో, మీ విధానాలు చెప్పండి, మీరు ప్రజలకు ఇప్పుడున్న పార్టీల కంటే మరింతగా మేము మేలు చేస్తాం, మరింతగా మేము మీకు సహాయపడతాం, విధానాల్లో ఈ రకమైన మార్పులు తీసుకొస్తాం అని చెప్పినప్పుడు మనం వినాలి, వాళ్ళని స్వాగతించాలి. ప్రజలు అల్టిమేట్గా డెసిషన్ తీసుకుంటారు. సో ఎవరు పార్టీలు పెట్టినా కూడా దాన్ని అందులో యంగ్స్టర్స్ పెడితే డెఫినెట్గా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినా, అంటే యువత రాజకీయాల్లోకి రావడం అనేది ఎప్పుడు అవసరం అండి. యువత రాజకీయాల్లోకి రావడం మంచిదే, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ విధానాలు, వాళ్ళు అంటే వాళ్ళు ఒక సమస్య పట్ల ఆలోచన చేసే విధానం కూడా కొంచెం ట్రెడిషనల్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది, కాంటెంపరీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళను స్వాగతించవచ్చు. అంత మాత్రం వాళ్ళు నా పార్టీలో మేము చేరుతామనో లేదా రాజకీయాలు చేస్తామనేది కాదు. ఒకవేళ ఆ పార్టీ నుంచే, జనసేన నుంచే మీకు పిలుపు వచ్చింది అనుకోండి,
అసలు వాళ్ళు పార్టీనే లేదు ఇంతవరకు వాళ్ళు పిలుపులు. 2019లో నేరుగా మేమే బరిలోకి దిగుతాం అంటున్నారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సభలో కూడా. బట్ అంత ఈజీ కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఈ రెండు పార్టీల మధ్య, ఒకవైపు తెలుగుదేశం బలంగానే ఉంది, వైసీపీ కూడా బలంగానే ఉంది, ఈ రెండు పార్టీల మధ్య అతను వ్యాక్యూమ్ క్రియేట్ చేయగలుగుతాడా అనే దానికి చాలా బలమైన సైద్ధాంతిక పునాది మీద పవన్ కళ్యాణ్ వస్తే తప్ప. అంటే చాలా బలమైన, అంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక లైఫ్ ఇవ్వాలండి. ఏదో ఒక రోజు ఇచ్చాం, ఒక గంట ఇచ్చాం అంటే కుదరదు. ఒక జీవితం ఇవ్వాలి రాజకీయాల్లో. ఇవాళ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా, నేను మొన్న నేను వెళ్ళిన చాలా రోజుల తర్వాత వెళ్తే ఒక టెంపుల్కి వెళ్తే మహిళలు, అక్కడ ఉన్న మహిళలు, నువ్వు లక్ష్మీదేవమ్మ కొడుకు కదా అని అడుగుతున్నారు నన్ను. అదేంటండి, నేను ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేని కదా, ఎక్స్ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా వర్క్ చేసినాను, మీ ఊరికి కూడా నేను చాలాసార్లు వచ్చాను, ఈ ఊరు అడిగాను పలానా ఊరు అని చెప్పాను, మీ ఊరికి కూడా చాలాసార్లు వచ్చాను కదా, నన్ను ప్రవీణ్ కుమార్ రెడ్డి అనుకుంటే మీరు లక్ష్మీదేవమ్మ కొడుకునే అంటున్నారు అని అన్నారు. ఏమో నాయన మాకు తెలియదు, నువ్వు లక్ష్మీదేవమ్మ కొడుకనే తెలుసు మాకు అన్నారు సార్. తర్వాత ఆలోచన చేశాను నేను, అంటే ఇవాళటికి కూడా మా ఫాదర్ పేరు కానీ మా మదర్ పేరు కానీ మా నియోజకవర్గంలో వాళ్ళు మర్చిపోలేకపోతున్నారంటే నేను దాన్ని మించి ఎదగలేకపోయాను. అంటే కారణం, మా ఫాదరు తన ప్రాణం ఇచ్చాడు, మా అమ్మ తన జీవితాన్ని ఇచ్చింది నియోజకవర్గానికి, నేనేమి ఇచ్చాను, ఒక 5 ఏళ్ళు ఇచ్చాను అంతే. సో రాజకీయాలు అనేటివి పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకరైనా ఒక సంవత్సరమో ఒక గంటనో అరగంటనో లేదా ఒక 2 సంవత్సరాలు ఇస్తే కుదరదు. మన జీవితాలు పెట్టి, మన జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని మొత్తం వదులుకొని పూర్తి స్థాయిలో ప్రజల కోసం కేటాయిస్తామంటేనే రాజకీయాల్లోకి రావాలి తప్ప, కేవలం ఏదో చేస్తామంటే నా మాత్రంగా మిగిలిపోతాం. నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి కూడా నా పేరు, అంటే నేను పలానా వ్యక్తి కొడుకుగానే నేను గుర్తించబడుతున్నాను తప్ప, నేను సొంతంగా అంటే నేను అంతకు మించి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన దానికి మించి నేను ఇచ్చినప్పుడే నాకు నా ముద్ర వేయగలుగుతాను తప్ప, ఏదో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను యంగ్స్టర్ అనగానే నా ముద్ర పడిపోదు, నేను సినిమా యాక్టరు లేదా ఇంకోటో అని అనగానే మన ముద్ర పడదు. బలమైన సైద్ధాంతిక పునాది ఉండాలి పార్టీకి, రీజనల్ పార్టీకి. బలమైన ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు, ఏవైతే ప్రజల ఆకాంక్షలు ఉన్నాయో వాటిని చేయడానికి ఒక బలమైన కమిట్మెంట్ ఉండాలి మనకు. సో అప్పుడే మనం ఒక ముద్ర వేయగలుగుతాం తప్ప, కేవలం ఏదో పార్టీ పెడితే నా మాత్రంగా మిగిలిపోక తప్పదు. అంటే వారి ముద్రను చెరిపివేసి మీ ముద్రను వేసుకోవడానికి అంటే కార్యాచరణ రూపొందించుకున్నారా మీరు? ఏం చేస్తే బాగుంటుంది మరొకసారి అవకాశం వస్తే అని? డెఫినెట్గా అండి. ఒక్కసారి నేను ఎప్పుడు కూడా నేను కోరుకునేవానండి, ఒక్కసారి అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉంటే. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశాను, చాలా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే మటుకు డెఫినెట్గా మనం చాలా చేయొచ్చండి ప్రజలకు, ప్రజలకు ఎన్ని ఏ అంశం మీదైనా. ఎందుకంటే అధికారులంతా మన మాట వింటారు, ఆ అధికారులను మనం మంచికి ఉపయోగించుకోవచ్చు, ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. అధికార పార్టీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక 5 సంవత్సరాల అవకాశం వస్తే ఎవరైనా కానీ ముద్ర వేసే అవకాశం ఉంటుంది. దాంట్లో నేనైతే మరింతగా ముద్ర వేయగలనని అనుకుంటున్నాను. మీరైతే స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న పరిస్థితుల కారణంగా వైసీపీకి కాస్త దూరంగా ఉన్నారు, అంటే అంటి ముట్టనట్లు వివరిస్తున్నారు. అంటే మిగతా అంటే పార్టీలో గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఈనాడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తీర్థం పూచుకున్నారు, వాళ్ళంతా ఎందుకు వెళ్ళారు? కేవలం సూట్ కేసుల కోసం వెళ్ళారంటారా, అభివృద్ధిని కాంక్షించి వెళ్ళారంటారా? డెఫినెట్గా నేను నమ్మనండి పాలిటిక్స్లో. అది మేము వైసీపీకి వచ్చినప్పుడు మాకు డబ్బులు ఇచ్చారనో, లేదా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పోయినప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళినారో అని. ఎందుకంటే రాజకీయాల్లో మేము చూస్తున్నాం 30-30 సంవత్సరాలుగా ఇక్కడ మోర్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయండి పాలిటిక్స్లో. అంటే హ్యూమన్ రిలేషన్స్ కానీ ఇవే ఉంటాయి. అంటే ఎంతసేపు పాలిటిక్స్ నెగిటివ్ యాంగిల్లో చూడడం అలవాటైపోయింది ప్రజలకు, చాలామందికి. కానీ బట్ చాలా పాజిటివ్ యాంగిల్స్ ఉంటాయి. ఒక పార్టీ మారడము అనేది చాలా, అంటే అక్కడ ఉన్న పరిస్థితుల లేదా వాళ్ళకు పార్టీలు ఎదురవుతున్న పరిస్థితుల రకరకాల అంశాల ఆధారంగా పార్టీలు మారుతారు తప్ప, కేవలం ఏదో అది చంద్రబాబు గారు డబ్బులు ఇచ్చారనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వచ్చి డబ్బులు ఇచ్చారనో, డబ్బులు అయితే ఇందులో ఉండుండవని నేను డెఫినెట్గా నమ్ముతున్నాను. ఏ పార్టీ ఎవరు మారినా, అది ఇటువైపు మారినా అటువైపు మారినా డబ్బులు ప్రస్తావన ఉండదు. అంతంత డబ్బులు ఇచ్చే పరిస్థితి నాకు తెలిసి ఉండదు పార్టీలో కూడా. అంటే మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గట్టిగా వాదిస్తున్నారు కదా, నా అనుకున్న వాళ్ళని కూడా కోట్లు పెట్టి కొనుగోలు చేశారు, ఆశ చూపి కొనుగోలు చేశారనేది కూడా గట్టిగా చెప్తున్నారు. అంటే అది పార్టీ పరంగా చెప్తారండి ఎవరైనా. ఇప్పుడు మేము మారినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్పారు 30 కోట్లు తీసుకొని ప్రవీణ్ అని అమ్ముడు పోయాడను, ఇంకొకరు అనేది ప్యాకేజీలకు అమ్ముడు పోయాడు అనేది, ఇవన్నీ రకరకాలుగా చెప్తారు. అది వ్యక్తిగతంగా నేనైతే నమ్మనండి. వ్యక్తిగత ప్యాకేజీల కోసం కాకోకుండా మరి పార్టీని ఎందుకు విడాల్సి వచ్చిందంటే, డెఫినెట్గా ప్యాకేజీలేనండి. ఆ రాష్ట్ర అక్కడ ఉన్న నమ్ముకున్న వర్గానికి మేలు చేసే ప్యాకేజు, అక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీరుస్తామనే ప్యాకేజు. నేను ఆ రోజు చెప్పాను, మీరు తెలుగుదేశం వాళ్ళు నా మీద అవాండాలు వేసినప్పుడు నువ్వు ప్యాకేజీలకు అమ్ముడు పోయాను అంటే, అవును నేను ప్యాకేజీలకి అమ్ముడు పోయాను, నా రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ప్యాకేజ్ తీసుకున్నాను నేను. కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు, అంటే నేను వీఆర్ నాట్ ఆస్కింగ్ ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీళ్ళు మేము అడగడం లేదు. కనీసం
తాగడానికి నీళ్లు కూడా లేని నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తానని ప్యాకేజ్ నేను తీసుకున్నాను. డెఫినెట్గా నేను ప్యాకేజీలు తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో చేరిన తర్వాత నా నియోజకవర్గానికి ఇవన్నీ చెయ్యాలి అని అనే ప్యాకేజీలు నేను తీసుకున్నాను. ప్యాకేజీలు తీసుకుంటాము, కానీ అది డబ్బులా పదవులా కాదు. నియోజకవర్గంలో ప్రజలకు కానీ లేదా అక్కడున్న కార్యకర్తలకు కానీ లేదా మనం నమ్ముకున్న వర్గానికి మేలు చేసే ప్యాకేజీలు డెఫినెట్గా తీసుకుంటాము. ఆ లాభం లేకుండా అంటే పార్టీ మారినప్పుడు, అందులో ఎస్పెషల్ అధికార పార్టీలోకి పోయినప్పుడు డెఫినెట్గా ఏదో ఒకటి ఆశిస్తారు. అంటే అది డబ్బు కాదు, ఏదో ఒక్కసారి ఒక సీజన్డ్ పొలిటీషియన్స్ ఉంటే ఇప్పుడు మారిన వాళ్ళు కూడా, మేము కానీ అప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళు కానీ ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి పోయిన కూడా అందరూ కూడా సీజన్డ్ పొలిటీషియన్స్. అంటే ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు. వీళ్ళందరూ కేవలం పార్టీ మారంగానే డబ్బుల కోసము, కేవలం వాళ్ళు ఇచ్చే ఒకవేళ సపోజ్ ఇస్తే ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తారనుకోండి, 5 కోట్లు 10 కోట్ల డబ్బులకు వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి వెళ్తారని నేనైతే ఎప్పుడు నమ్మనండి. అయితే పార్టీ పరంగా అది విమర్శలు, ప్రతి విమర్శలు అది కామన్ ఉంటాయి. వ్యక్తిగతంగా నేను నమ్మను, ఎందుకంటే నేను కూడా ఆ దశ నుంచి వచ్చినాను. అంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారి నేను డబ్బులు తీసుకున్నానని ఇప్పుడు నమ్ముతున్నారు ప్రజలు. ప్రవీణ్ డబ్బులు తీసుకోలేదు అని ఆ క్షణంలో నమ్మారు డబ్బులు తీసుకున్నాడు అని. సో ఇవన్నీ కామన్గా ఉంటాయి, బట్ వ్యక్తిగతంగా నేను నమ్ము. ఈ పార్టీ ఫిరాయింపులను మన సాగరి పరిగిస్తే, మనం గతంలో మీరు పార్టీ మారారు అంటే 2004 2009 వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మృతి చెందడంతో ఆ చరిస్మంత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో, ప్రతిసారి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఘన విజయంతో విజయం సాధి ఆయన అభ్యర్థులు కానీ ఆయన ఎంపీగా నిలబడ్డం కానీ మొత్తం కూడా ఆయన హవా కొనసాగుతూ వచ్చింది. అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక భూస్థాపితమే పార్టీ, వైసీపీదే భవిష్యత్ అంతా అన్న ఒక వేవ్ అయితే ఎక్కువ వచ్చింది. ఆ వేవ్లోనే కేవలం మీరు మరోసారి ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతోనే వైసీపీలోకి వచ్చారనేది కూడా బలమైన వాదన. అది నేను అన్నట్టు, ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కావ ఇప్పుడు ఆల్రెడీ నేను ఎమ్మెల్యేనండి. ఆ రోజు నేను పార్టీ మారడం వల్ల నా పదవి పోతుందని తెలుసు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ల కాలం పాటు నేను ఎమ్మెల్యేగా ఉండాలంటే ఆల్మోస్ట్ 2012 నేను పార్టీ మారాను. 2012 నుంచి నేను ఎమ్మెల్యేగా టెక్నికల్గా 1 సంవత్సరం ముందు వాళ్ళు డిస్క్వాలిఫై, నా ఉన్న పదవే పోయింది కదా, నా ఎమ్మెల్యే పదవే పోయింది. ఇప్పుడు మళ్ళీ దేనికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మరోసారి ఎమ్మెల్యే కావాలంటే భవిష్యత్ గెలవలేము, వైసీపీలో అయితేనే గెలవగలము, హవా ఎక్కువ ఉంది. మీరన్నదే కరెక్ట్ అయితే లాస్ట్ మినిట్లో వెళ్తారు. అంటే ఈ 5 సంవత్సరాలు మనం అంటే పూర్తిగా మన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాస్ట్ మినిట్లో వెళ్తారు. ఎందుకు మేము అసెంబ్లీలో పార్టీకి అంటే ఆ రోజు విప్పుకు వ్యతిరేకంగా ఓటేసే సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాతో మాట్లాడారు. కనీసం మీరు పార్టీ మారితే మారుతారు, కనీసం పార్టీ విప్పుకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయొద్దండి, ఓటు వేయకపోతే కనీసం మీ పదవులు నిలబడతాయి లేదా డిస్క్వాలిఫై చేస్తారు అని ఆ రోజు అప్పుడు విప్పుగా ఉన్న నరేంద్ర గారు కానీ మిగతా వాళ్ళు ఆ రోజు అందరు మాతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మేము ఒకటే చెప్పాము, అదేందన్నా మేము పార్టీ మారిపోయాము, ఇప్పుడు నేను మళ్ళీ మేము ఓటు వేయకపోతే మేమేదో మళ్ళీ ప్రలోభాలకు గురి అయ్యో లేకపోతే ఇదని మాకు అవసరం లేదు, ఎట్లనో మేము రిజిగ్నేషన్ ఇచ్చాము, ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇంకా మేము డిస్క్వాలిఫికేషన్కి అట్రాక్ట్ అయ్యే విధంగానే మేము ఓటేసి మా పదవులు పోయి మాకు శిరోభారంగా తయారైంది పదవి. ప్రతి ఒక్కరూ పార్టీతో పదవి వచ్చి పదవిని పెట్టుకొని మీరు పార్టీ మారుతున్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అవసరం లేదు మాకని ఆ రోజు కూడా క్లియర్గా చెప్పండి. మీరు అనుకున్నదే కరెక్ట్ అయితే 5 సంవత్సరాలు ఉండే పదవిని ఎవరన్నా ఉన్న పదవి వదిలేసుకొని మళ్ళీ పదవి వస్తుందని ఎవరు అంటే షెల్టర్ జోన్ అప్పుడైతే ఇక సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంగా ఉంది, టీడీపీకి ఇంకా నూకలు చెల్లిపోయాయి. అయితే ఇక షేఫ్ షెల్టర్ జోన్కి వెళ్తే అప్పటి వరకు శంకర్ యాదవ్ వేచి చూస్తున్నారు అంటే వైసీపీలోకి వెళ్ళడానికి. లేదండి, అంటే ఈ నేపథ్యంలో ముందుగానే షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోతే సేఫ్ షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోతే మంచిదన్న ఉద్దేశం ఆలోచన చేయలేదండి. నిజంగా మీరు అన్నట్టు ఇవన్నీ కనుక ఆలోచన చేస్తుంటే కరెక్ట్ నిర్ణయం బాగుండేది. నిర్ణయం నా నిర్ణయం ఒక ఎమోషనల్ కనీసం అంటే ఎమోషనల్గా నిర్ణయం తీసుకున్నాను తప్ప నేను ఇంత లోతుగా ఆలోచన చేస్తుంటే మీరు అన్నట్టు నేను నమ్మలేదండి. నేను వైసీపీ అంటే వైసీపీలో చేరిన తర్వాత కూడా వైసీపీలో చెప్పాను నేను చాలాసార్లు, మీరు అనుకున్నంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఉండదు, అంటే పైకి కనిపించినంత బలహీనంగా ఉండే పార్టీ కాదు తెలుగుదేశం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేశాం, సంస్థాగతంగా దానికున్న బలం ఏంటి, కార్యకర్తలకు ఉన్న పట్టు ఏంటి, అంటే పార్టీ పైన కార్యకర్తల్లో ఉన్న పట్టు ఏంటి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టింది ఒక బలమైన సైద్ధాంతిక పునాదుల మీద నిర్మితమైందండి పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆ వేసిన పునాదులు పార్టీకి చాలా బలమైనవి, అవి ఎవరు డ్యామేజ్ చేసినా అంత ఈజీగా డ్యామేజ్ కావు. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అని ఎన్టీ రామారావు ఒక్క పిలుపుతో ఎంతో దాంట్లో ఐడియాలజీ ఉంది, ఫిలాసఫీ ఉంది. ఆ రోజు ఇప్పుడు మనిషికి పట్టడన్నం పెట్టడమే కమ్యూనిజం అయితే నాది కమ్యూనిజమే అన్నాడు ఎన్టీఆర్. సెంటు భూమి లేని వాడికి భూమి ఇవ్వడమే నక్సలిజం అయితే నాది నక్సలిజమే అన్నట్టు అన్నారు ఆయన.
అంటే దట్ ఈజ్ ఐడియాలజీ. అంటే ఒక సైద్ధాంతిక పునాది మీద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన ఆ పార్టీ అంత ఈజీగా మనం తక్కువ అంచనా వేయకూడదు అనే అంశాన్ని నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. మీరు అనుకున్నంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉండదు, ఎందుకంటే అది చాలా బలమైన పార్టీ, చాలా కార్యకర్తలు బేస్ ఉండే పార్టీ, కార్యకర్తలకు పార్టీకి ఉండే అటాచ్మెంట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు కార్యకర్తలు చూడు, మాకు మా నియోజకవర్గానికి వస్తే మా కుటుంబం తెలుగుదేశం కార్యకర్తలు మూడు విడదీయరాని సంబంధంగా ఉన్న 30 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత మా కుటుంబం బయటకు వస్తే చాలామంది పార్టీని ఎంచుకున్నారు తప్ప, అంటే సగం సగం అయిపోయింది, లేదా 60-40 అయి ఉండొచ్చు, లేదా 70-30 అయి ఉండొచ్చు, పూర్తిగా రాలేదు మా కుటుంబం. మేం పార్టీగా ఉన్నా కూడా మాతో పాటు రాలేదు. సో అటువంటి బలమైన పార్టీ ఇది కాబట్టి పార్టీని బలహీనంగా ఉందని చెప్పి మనం తక్కువ అంచనా వేయకూడదు అని నేను వైసీపీలో చేరినప్పుడు కూడా చెప్పాను. అంత ఈజీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారిని కొట్టడము, ఎందుకంటే ఆయన వ్యూహాలు కానీ రచనలు కానీ చాలా గట్టిగా ఉంటాయి, ఆయన రాజకీయ స్ట్రాటజీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను విశ్వసించాను, తెలుగుదేశం విశ్వసించాను కాబట్టి ఇక్కడ కూడా చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ బలహీన పడిందని నేను అనుకోలేదు, బలమైన పార్టీ అనే నేను నమ్మాను, నమ్ముతున్నాను కాబట్టి అక్కడ చెప్పాను. బలంగా ఉంటుంది పార్టీ, ఈ రకంగా ఉంటుంది అక్కడ సంస్థాగత నిర్మాణం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇద్దరిని ముగ్గురిని మీరు ఇన్ఛార్జీలను పెడుతున్నారు, ఇది తప్పు అవుతుంది, ఇది పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, ఒకరి ఆధ్వర్యంలోనే జరగాలి. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఒకరు ఇన్ఛార్జిగా ఉంటారు, అసలు ఇన్ఛార్జీలను పెట్టలేని పరిస్థితి ఉంటే ఇన్ఛార్జినే పెట్టరు, అది పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. అంటే అటువంటి బలమైన సంస్థాగత పునాదుల మీద పార్టీ ఉంటుంది. అలానే మనం కూడా నిర్మాణం చేసుకోవాలి. మన ఎదురుగానే సక్సెస్ అయిన పార్టీ కాలం పెట్టిన ప్రతి పరీక్షను ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ నిలబడింది. సో ఆ పార్టీ మోడల్లో, ఆ పార్టీ కాకపోతే వేరే పార్టీ, ఇంకొక రీజనల్ పార్టీని స్టడీ చేసి ఆ రకంగా మనం ముందుకెళ్ళాలని గట్టిగా వాదించాను పార్టీలో ఎలక్షన్స్కి ముందు కూడా. సో తెలుగుదేశం పార్టీ బలహీన పడిపోయింది, ఇంకోరు వచ్చి దీంట్లో చేరతారని నా ఉన్న పదవి, కష్టపడి నాకు నేను తెచ్చుకున్న పదవి. నేను దాదాపు 100,000 మంది ఓటర్స్ని కలిశానండి, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిశాను, నాకు ఊరికే రాలేదు ఆ పదవి కూడా. చాలా కష్టపడ్డాను, చాలా బలమైన పోటీలో రాజశేఖర రెడ్డి గారి గాలి ధనబలం వీటన్నిటి మధ్య ప్రతి ఒక్కరిని కలిశాను. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ నాయకుడు ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మహిళలను కలిసి నాకు ఓటేయమని అభ్యర్థించాను. మీ కాంగ్రెస్ తరపున నిలబడే అభ్యర్థి మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే నాకు వేయద్దండి. సో నేను ఒక్కరిని నిలబడే అందరు అభ్యర్థుల్లో మిమ్మల్ని వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి ఓటు అడిగే అభ్యర్థి నేను ఒక్కనే కాబట్టి కనీసం మీ ఇంట్లో 2 ఓట్లుంటే 1 ఓటు నాకేయండి. అంటే అంత గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేస్తే వచ్చిన పదవి నాకు, నా కార్యకర్తల ఆ రోజు నా కార్యకర్తల సహకారంతో. సో అటువంటి పదవి వదిలేసి నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ అని ఎందుకు వెళ్తాను అంటే ఎమోషనల్గా వెళ్ళాను తప్ప ఇంకా ఇందులో వేరే ఏ కారణాలు లేవు. ఒకవేళ అట్లా స్ట్రాటజీగా వెళ్ళాలంటే లాస్ట్ మినిట్లో వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పుడు నేను డెఫినెట్గా నాకుండే ఎడ్జ్ ఉంటుంది, నాకుండే ప్రాధాన్యత నాకుంటుంది ఏ పార్టీ లేకపోయినా. సో లాస్ట్ మినిట్లో వెళ్ళేవాడిని, అంటే లెక్కలు వేసుకోకుండా చేసిన ఒక ఎమోషనల్గా చేసిన ఒక పని ఇది అంతే. తంబలపల్లాంటి కరువు పీడిత ప్రాంతమైన నియోజకవర్గంలో రాడికల్స్ ఉద్యమాలు ఎన్నో చూశారు మీరు. ఇప్పుడు అన్నారు భూముల కోసమే భుక్తి కోసమే నక్సలిజం అనేది ఏర్పడుతుంది అనేసి, ఇంతకు మీరు నక్సలిజాన్ని సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? డెఫినెట్గా అండి, నేనైతే వ్యతిరేకించడం సమర్థించడం అని కాదు, కానీ ఏదో వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో, అది వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో చాలా బలం ఉంది కాబట్టి, చాలా బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి, ఆ సిద్ధాంతం మంచా రైటా చెడు అని డిస్కస్ చేసే అంత ఇది నాకు లేదు. కానీ బట్ వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో ఒక అంటే ఒక బలం ఉంది, ఇది వాళ్ళు కరెక్టు అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు జీవితాలు త్యాగం చేసి వాళ్ళ అడవుల్లో ఉంటున్నారు. ప్రభుత్వాలకు బాధ్యత ఉంది, దీన్ని కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. ఇప్పుడు ఎన్కౌంటర్స్ చేసినందువలన ఇంకోటి వలన సమస్య పరిష్కారం డెఫినెట్గా కాదు, హింస వల్ల పరిష్కారం కానే కాదు. మీరు అక్కడున్న సోషల్ స్టేటస్, ఎకనామిక్ స్టేటస్, ఇవాళ మీరు నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్లో మల్కన్గిరి ఆ ఏరియాలో కనీసం అంటే వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత 55,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు అక్కడ. కొన్ని గ్రామాలకు కనీసం అంటే అక్కడ చిన్నపాటి తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మరణాలు సంభవిస్తున్నాయి. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? మీరు ఒకవైపు కనీసం వాళ్ళకు తారు రోడ్డు సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఒక స్కూల్ కానీ, కనీసం ఒక వైద్యం కానీ, జ్వరం వస్తే చనిపోవడం ఏంటండి? వాళ్ళు పెద్ద పెద్ద క్యాన్సర్స్ వస్తే, పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఇవాళ ట్రీట్మెంట్ దొరుకుతున్న ఈ దశలో ఇండియా లాంటి కంట్రీలో 55,000 మంది ఉన్నారు నిన్న అక్కడ జనాభా ఆ పల్లెల్లో మొత్తం, నిన్న ఎన్కౌంటర్ జరిగిన ఆ ప్రాంత పరిధిలో. అంటే ప్రభుత్వం అక్కడ కనీసం పోయి వాళ్ళకు డెవలప్మెంట్ యాక్టివిటీ లేనప్పుడు డెఫినెట్గా నక్సలిజం లాంటి సమస్యలు డెఫినెట్గా ఉంటాయి కదా, ఉండకుండా ఎక్కడ పోతాయి? శాంతి భద్రతల సమస్యలు కాదు వీటిని చూడకూడదు. మీరున్న కోర్ ఇష్యూస్ను పరిష్కరించండి, అక్కడ సోషల్ స్టేటస్ మార్చండి, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ మార్చండి, డెఫినెట్గా వాళ్ళకు మద్దతు దొరకదు నక్సలైట్స్కు.
కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు, నమ్ముతున్నారు కాబట్టి జీవితాలు ఇప్పుడు ఇవాళ ఆయన ఆర్కే గారు లాంటి వాళ్ళ సన్ కానీ వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి పోతున్నారంటే వాళ్ళ సిద్ధాంతం తప్పే అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు దాన్ని బలంగా విశ్వసిస్తున్నారు. మన సిద్ధాంతం మనకు కరెక్ట్ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకి కరెక్ట్ కావచ్చు, కానీ దీని సమస్య మూలాల్లోకి పోయి పరిష్కరిస్తే డెఫినెట్గా ఇది పరిష్కారం అవుతుంది తప్ప ఎన్కౌంటర్స్ వల్ల ఉపయోగం లేదు, హింస వల్ల ఉపయోగం లేదనేది నేను బలంగా నమ్ముతాను. అది ఫ్యాక్షనిజం అయినా నక్సలిజం అయినా లేదా డెమోక్రసీలో అయినా ఎక్కడైనా హింసకు తావలేదు. మీరు అంటున్న హింసకు తావలేదు అంటున్నారు, కుటుంబాలను సైతం త్యజించి సిద్ధాంతపరమైన అంశాలతోనే నక్సలైట్లు ముందుకు పోతున్నారు, ప్రభుత్వం పరిష్కరించలేని సమస్యలు సైతం నక్సలైట్లు పరిష్కరిస్తున్నారంటారు. అలాంటి సిద్ధాంతాలు ఉన్న నక్సలైట్లపై మొన్నటి మల్కన్గిరి ఎన్కౌంటరు ఎంతవరకు అది ఎన్కౌంటర్ అంటారా ఎదురుకాల్పులు అంటారా? అది వాస్తవంగా అది ఎన్కౌంటరో ఎదురుకాల్పులో తెలియదండి, అదంటే ఫేక్ ఎన్కౌంటరా రియల్ ఎన్కౌంటరా అనే అంశంలోకి పోకుండా నేను అనేది ఏంటంటే అసలు ఇలాంటి హింస లేకుండా ఇప్పుడు నక్సలైట్స్కు వాళ్ళకు బేస్ దొరుకుతుందంటే కారణం అక్కడ ఉన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు బేస్ దొరుకుతుంది. అంతేగా సమస్యల్లో నుంచే నాయకుడు పుడతాడు, ఎవరైనా కానీ సమస్యల్లోంచే నాయకత్వం వస్తుంది ఎప్పుడైనా, అది రాజకీయాల్లో కావచ్చు నక్సలిజంలో కావచ్చు లేదా ఇంకొక సమస్యల్లో. కోర్టులు పరిష్కరించలేనప్పుడు సమస్యలు మాఫియా వస్తుంది, ఆస్తుల వివాదాలు కోర్టుల్లో ఉంటాయి పరిష్కారంగా మాఫియా వస్తుంది, అంటే ఒక సమస్యలో నుంచే ఇంకొక సమస్య ఉత్పన్నమవుతుంది లేదా నాయకత్వాలు ఉత్పన్నమవుతాయి. సో నక్సలిజాన్ని ఎదుర్కాల్పులు లేదా ఫేక్ ఎన్కౌంటర్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు అక్కడ ఉన్న కోర్ ఇష్యూస్ని మీరు ఎందుకు టేకప్ చేయరు? స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు పైగా అవుతుంటే ఇవాళ కనీసం తాగునీళ్ళు ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నామంటే రాజకీయ వ్యవస్థ ఫెయిల్ అయిందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనీసం 65 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు కనీసం జ్వరానికి తలనొప్పికి మరణాలు సంభవించే పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఉన్నారంటే మనం విఫలమైనామా లేదా ఎవరు విఫలమైనారనేది రాజకీయ నాయకులుగా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కరప్షన్ పేరుతో వేలాది లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు వెళ్ళిపోతుంది. సో వీటినన్నింటినీ కంట్రోల్ చేసి అక్కడ ఉన్న కోర్ ఇష్యూస్ను చేయగలిగితే సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఏ ఇజం ఉండదు, నక్సలిజం ఉండదు, కమ్యూనిజం ఉండదు, మాఫియా ఉండదు, ఏది ఉండదు. న్యాయం దొరకనప్పుడు, సమస్య పరిష్కారం కానప్పుడు, ఈ వ్యవస్థలో పరిష్కారం కానప్పుడు సమాంతర వ్యవస్థ కోసం ప్రజలు వెళ్తారు. అది ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఉండేది, ఒక వ్యవస్థలో వైఫల్యం చెందినప్పుడు, ఒక వ్యవస్థ వల్ల మనకు న్యాయం జరగనప్పుడు సమాంతర వ్యవస్థ కోసం వెతకడం అనేది అది ఇక్కడే కాదు ఎక్కడైనా జరుగుతుంది. ఆ సమాంతర వ్యవస్థ వైఫ్ అది నక్సలిజం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, మాఫియా కావచ్చు, వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యంగా రాజకీయ వ్యవస్థకు ఉంటుంది. అందుకే రాజకీయ వ్యవస్థ ద్వారానే మనం సమస్యలు పరిష్కరించగలుగుతామని నేను బలంగా నమ్ముతాను. ఇంతకుముందు కూడా మీకు మొదట్లో చెప్పడం అంటే ఇక్కడ మొత్తం ఈ ఎన్కౌంటర్ వెనుక ప్రభుత్వ హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా? డెఫినెట్గా అండి, ఈ ప్రభుత్వం అనే కాదు ఏ ప్రభుత్వం, ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనేసి డీజీపీ చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది కదా, అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నారా అంటే ప్రభుత్వ ప్రభుత్వం తెలిసే చేసింది అంటారా? అంటే తప్పదు. ఇంకా ఇప్పుడు పోలీస్కు నక్సలిజంకు వాళ్ళకున్న ఆ వార్, ఆ సిద్ధాంతపరమైన వైరుధ్యాలు, వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని, ఈ సిద్ధాంతపరమైన వైరుధ్యాల్లో అది జరుగుతూనే ఉంటాయి. అవి అది గవర్నమెంట్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఉన్నా జరుగుతాయి, వైసీపీ ఉన్నా జరుగుతాయి, లేదా ఇంకొకరు వచ్చినా జరుగుతాయి, ఎవరొచ్చినా జరుగుతాయి. ఇప్పుడు ఈవెన్ వైసీపీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చల పేరుతో వాళ్ళని పిలవడం జరిగింది. మీరు ఏ చర్చలు అవసరం లేదు, ఎందుకంటే ఈ సమస్యలను పరిష్కరించడమే వీటికి సమాధానం తప్ప కూర్చొని మాట్లాడుకుంటే కూడా ఉపయోగం లేదు. మీరు వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళకు మద్దతు దొరకదు, సింపుల్ అంతే. సో దీంట్లో ప్రభుత్వాలు ప్రమేయం ఉన్నా లేకపోయినా అపధర్మ ప్రభుత్వాల్లో కూడా ఇవి జరుగుతాయి. అసలు ప్రభుత్వమే లేకుండా అపధర్మ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి, ఆల్రెడీ జరిగి ఉంటాయి కూడా వేరే స్టేట్స్లో కూడా. సో ఇది వీటికి ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉండదు, అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థకు, వాళ్ళ శాంతి పద్ధతుల్లో భాగంగా వాళ్ళు, వీళ్ళలో భాగంగా వీళ్ళు. కానీ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏమంటే ఈ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలంటే అక్కడున్న ప్రజల సమస్యలను తీర్చినప్పుడు ఆటోమేటిక్గా పోతుంది. తగ్గిందా లేదా 80 కంటే ఇప్పుడు నక్సలిజం తగ్గింది? అర్లీ 80స్లో లేట్ 70స్లో ఉన్న నక్సలిజం ప్రభావం ఇప్పుడు తగ్గింది. సో ఇంకా మరింత వేగంగా కనుక అభివృద్ధి, వాళ్ళకున్న సమస్యలను తీసుకెళ్ళడం అంటే నేను ఆశ్చర్యపోయాను. నేను ఆర్టికల్స్ చదివి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 55,000 మంది జనాభా నివసిస్తున్నారంట. చాలా పల్లెలు ఉన్నాయి, ఆ పల్లెల్లో 55,000 మంది జనాభా ఉన్నారు. ఆ జనాభా కనీసం ఫీవర్ జ్వరం లాంటివి వస్తే కూడా చనిపోయే పరిస్థితి ఉంది. వైద్యం లేదు, విద్య లేదు, ఏ రకమైన సదుపాయాలు లేకుండా వాళ్ళు బతుకుతున్నారు ఆ బార్డర్ ఏరియాస్లో అని. సో అటువంటివి ఉన్నప్పుడు, అటువంటి సమస్య ఉన్నప్పుడు అన్ని ఇజాలు వస్తాయి. సమస్యలు పరిష్కారం అయితే అన్ని ఇజాలు పోతాయి ప్రశాంతంగా. అంటే ఈ ఇజాన్ని పక్కన పెడితే తంబాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే శంకర్ గారి పనితీరు ఎలా ఉందంటారు? అంటే నేను అయితే రాజకీయాలకు 2 సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాను.
ఆయన పనితీరు ఏ విధంగా ఉందనేది నేనైతే పూర్తిగా అబ్జర్వ్ చేయలేదు. అంటే సమాచారం అనేది ఇప్పుడు ఆయన పనితీరు, నేను డెఫినెట్గా ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుడిగా అతని పనితీరు బాగలేదనే చెప్పాల్సి వస్తుంది మీడియా వాళ్ళు అడిగినప్పుడు. కానీ బాగుందా బాగలేదా అనేది డెఫినెట్గా ఎన్నికల్లోనే తెలుస్తుంది తప్ప మనం ఎవరైనా చెప్పినా కూడా ఉపయోగం ఉండదు. నేనైతే చాలా బాగా పనిచేశాను 4 ఇయర్ అనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనుకున్నాను, కానీ ప్రజలు నువ్వు బాగా పనిచేయలేదు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు అంటే నువ్వు కరెక్ట్గా లేవు అని నన్ను ఓడించడం జరిగింది. సో నేను బాగా అనుకుంటాను, శంకర్ యాదవ్ గారు కూడా తను బాగా పనిచేస్తున్నాను అనుకుంటాడు. ఏదైనా ప్రజలు నిర్ణయిస్తారు రానున్న ఎన్నికల్లో. మీ తండ్రి గారు ఏబి ఉమాశంకర్ రెడ్డి గారు ఒక సామాన్యుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీతోనే నియోజకవర్గంలో ఎత్తెదిగారు, అంటే ఆ పార్టీతో మీకున్న అనుబంధం చాలా 35 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది. అంటే ప్రస్తుతం మీరు ఒక చౌరస్తాలో నిలబడి నలువైపులా చూస్తున్నారు, అంటే మీ తండ్రి గారి యొక్క రాజకీయ వ్యవస్థను తీసుకుని ఆ పూర్వవైభవం తీసుకురావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. అంటే మీరు ఏ బస్సు ఎక్కుతారన్నది కూడా వేచి చూసే దూరంలో ఉన్నారు. ఒక చౌరస్తాలో నిలబడి మీ పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు, అంటే మీ వర్గాన్ని కాపాడుకోవడం కానీ ఇదంతా కూడా. అంటే ఈ నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? డెఫినెట్గా ఇప్పుడు నిజంగా నాకు కూడా దిశ లేని పరిస్థితుల్లోకి పడిపోయాం మేము. 35 సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత అంటే నిజంగా చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితి మా కుటుంబం, అంటే ఆ నియోజకవర్గంలో. సో అది దానికి కారణం కూడా మేమే, వేరే కార్యకర్తలు ఇంకొకరినో బ్లేమ్ చేయడానికి కాదు. నేను నిర్ణయం తీసుకున్నప్పుడు చాలామంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ నిర్ణయం వల్ల వచ్చే మంచి కానీ చెడు కానీ అది నాదే. నేను ఇంకొకరి మీద మంచి జరిగితే నాది, చెడు జరిగితే పలానా వాళ్ళు చెప్పారని నేను చేయను. ఈ నిర్ణయం పూర్తిగా నాది, మంచి అయినా చెడైనా నాకే ఉంటుంది ఈ నిర్ణయం వల్ల అని చెప్పాను ఆ రోజు. ఎందుకంటే చాలా పెద్ద నిర్ణయం మేము తీసుకున్నాం, 35 సంవత్సరాలు పార్టీని వదిలేసి మేము బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా సంక్షోభంలో ఉన్నాం, దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజల్లో కూడా వీళ్ళు ఉంటే మనకు బాగుంటుంది, ఈ కుటుంబాన్ని మనం నిలబెట్టుకోగలిగితే, అవకాశం ఉంటే ఈ కుటుంబాన్ని కనుక మళ్ళీ మనం నిలబెట్టుకోగలిగితే మనకు ఎంతో కొంత నియోజకవర్గంలో మేలు జరుగుతుందనే ఒక అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ఎలాగైనా కష్టపడి పోగొట్టుకున్న ఈ అంటే చెడగొట్టుకున్న ఈ అంశాన్ని సరిచేసుకోవాలనే అంశంతో ఉన్నాం కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో, వేచి చూడాలి. అంటే ప్రస్తుతం మీకు వైసీపీలో కల్చల ప్రభాకర్ రెడ్డి గారు మీ కుటుంబానికి మద్దతుగా ఉన్నారు. అంటే మీరు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో టీడీపీకి వెళ్ళినా లేదా వైసీపీలో కొనసాగినా కల్చల ప్రభాకర్ రెడ్డి గారి మద్దతు మీకు పూర్తి స్థాయిలో ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్. అంటే ఆయన కల్చల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందే వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది, ప్లస్ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఈ అంశాలతో అంటే బయట వ్యక్తులు నియోజకవర్గంలోకి వచ్చారనే అంశంలో ఆయన కూడా దాని మీద నా అభిప్రాయంతోనే ఆయన కూడా ఉన్నారు. సో చూడాలి ఫ్యూచర్లో, ఇద్దరమైతే వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నాం ప్రస్తుతానికి, చూడాలి రానున్న రోజుల్లో ఎలా ఉంటాయి. డెఫినెట్గా ఆయన మద్దతు కావాలి ఎవరికైనా కానీ, అక్కడ పోటీ చేసే వ్యక్తులకు ఆయన మద్దతు, ఎందుకంటే ఆయన కూడా కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబం కూడా సర్వీస్ చేసిన ప్రజలకు వాళ్ళ మద్దతు కూడా కావాలి ఏ రాజకీయ నాయకుడికైనా. సో ఆ క్రమంలో నాకు ఆయన మద్దతు తెలుపుతారని ఆశిస్తుంది. అంటే కలిచర్ల కుటుంబానికి కూడా పెద్ద స్థాయిలో మద్దతు ఉంది, అది కూడా బలమైన వర్గం తమ్మలపల్లిలో. టీఎన్ కుటుంబం, గట్టు కుటుంబంతో పాటు కలిచర్ల కుటుంబం కూడా అంతే పెద్ద కుటుంబంగా పేరొందింది తమ్మలపల్లి. అలాంటి 2019లో కలిచర్ల టికెట్ ఆశించాడు అన్న నమ్మకం మీకుందా? ఆశించి తప్పు లేదు కదా, ఎవరైనా కానీ ఎవరైనా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయాల్లో కొనసాగుతున్నప్పుడు టికెట్స్ కావాలని ఆశిస్తారు. అల్టిమేట్గా రాజకీయాలు నియోజకవర్గ పరిధిలో రాజకీయాలు చేసే ఏ కుటుంబం అయినా వాళ్ళ అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావడమే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎవరు ప్రయత్నం చేసినా ఎవరు తెచ్చుకున్నా ప్రజలు అల్టిమేట్గా ఎవరికి వేయాలనో వాళ్ళకి వేస్తారు. అలాంటప్పుడు కల్చర్ల నుంచి మీకు మద్దతు ఎలా వస్తుందంటారు? అంటే ప్రస్తుతానికి అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. సో ఈ పార్టీలోనే మనకు కేటాయిస్తే, టికెట్ కేటాయించిన సందర్భంలో డెఫినెట్గా ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి అందరు కలిసే పనిచేస్తారు, కలిసి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన నాకు పనిచేశారు, ఆయన నాకు మొన్న ఎన్నికల్లో కూడా అతను పనిచేశారు. ఇక చివరిగా తీసుకుంటే ఇరువైపులా టికెట్ రాని పక్షంలో మీ భవిష్యత్ కార్యాచరణ? భవిష్యత్ కార్యాచరణను అక్కడ స్థానికంగా ఉండే ప్రజలే నిర్ణయించాలి తప్ప ఒక నిర్ణయం నేను తీసుకునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేనండి. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని మళ్ళీ నేను మరొక నిర్ణయం ఏదంటే ఆ నిర్ణయాలు తీసుకొని మరింతగా
నేను నష్టపోతూ, నియోజకవర్గాన్ని నష్టపోతూ, నమ్ముకున్న వర్గాన్ని నష్టపరిచే ఆలోచన నాకు లేదు. ఏ నిర్ణయమైనా అక్కడి నుంచి రావాలి, ప్రజల నుంచి. కానీ ఉన్న దీంట్లోనే అన్ని సర్దుబాటు అయ్యి దీంట్లోనే కొనసాగాలనే ఆశ ఉంది. సమస్య తీర్చుతారనే హోప్తోనే మేము ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దశలోనే ఉన్నాం. ఇంకా తర్వాత దశలో ఎలాంటి నిర్ణయాలు, నేను ఇందాక అన్నట్టు నిలబెట్టుకోవాలని ఒక, అంటే స్థానికంగా ఉండే వ్యక్తులు నిలబెట్టుకోవాలనే ఒక ప్రబలమైన గాఢమైన కోరిక నియోజకవర్గంలో ఉంది. డబ్బులు పెట్టచ్చు, ఏమైనా చేయొచ్చు నియోజకవర్గంలో అనుకునే వాళ్ళు ఉన్నారు, వచ్చే వాళ్ళు ఉన్నారు. సో డబ్బులకు వీటికి నియోజకవర్గం లొంగదు. ఈసారి స్థానికంగా ఉండేవాళ్ళు సమస్యలు పరిష్కరించే వాళ్ళే కావాలనేది బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి మా భవిష్యత్తు కూడా బాగుంటుందనే మేము ఆశిస్తున్నాం. నియోజకవర్గం రెండున్నర సంవత్సరం పోతుంది, దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, మరో 2 ఏళ్ల పాటే ఉంది. ఒక సంవత్సరం పూర్తి అయితే అంత ఎన్నికల సీజన్ వచ్చేసింది. అంటే ఈ లోపల మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నారు, లేదంటే ఆయన నుంచే మీకు పిలుపు వస్తుందని ఆశిస్తున్నారా? పిలుపు వస్తుందని ఆశిస్తున్నాను డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, మనం కలిసి దాన్ని, ఆ నిర్ణయాన్ని పదే పదే మార్చుకోమని ఒత్తిడి చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అధిష్టాన వర్గం ఏ కోణంలో ఆలోచన చేసిందో మనకు తెలియదు. ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ మేమల్లా కోరేది ఏంటంటే మేము అన్ని పోగొట్టుకుని వచ్చాం. ఇవాళ పార్టీ పోయింది, ఎందుకంటే ఒక చిన్న కంపెనీలో పనిచేసిన వాడు, ఒక 5 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసిన వాడే ఆ కంపెనీని వదిలి రావడానికి ఆలోచన చేస్తాడు. అలాంటిది అంటే అక్కడ ఓన్లీ జీతం తీసుకుంటున్నాడు, పనిచేస్తున్నాడు. కానీ అలా కాదు, ఒక రిలేషన్తో, ఒక హ్యూమన్ రిలేషన్స్తో ఎన్నో ఏళ్ళుగా ఏర్పరచుకున్న అనుబంధాన్ని కూడా మేము ఆ రోజు తెంచుకొని రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల వల్ల, దేని వలన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా తెలుగుదేశం నుంచి పిలుపు వచ్చినా మేము వెళ్ళలేదు వెనక్కి. సో మీ దగ్గరికే వచ్చాం ఆ రోజు మేము. సో కాబట్టి అన్నీ వదులుకొని వచ్చాం. కాబట్టి న్యాయం మీరు చేస్తారని ఆశిస్తున్నాం, న్యాయం జరుగుతుందని. చివరి నిమిషంలో 2019 ఎన్నికల సమయాన్ని, చివరి నిమిషంలో ఒత్తిళ్ల కారణంగా కావచ్చు, మరి ఇతర కారణాలైనా కావచ్చు, ద్వారకనాథ్ రెడ్డికే వైసీపీ టికెట్ ఇస్తున్నాము, నువ్వు పార్టీ కోసం పని చెయ్యి, పార్టీ అధికారం లేకొస్తే నీకు ఏదన్నా ఎమ్మెల్సీ పదవి కానీ ఏదన్నా ఇస్తామనేసి మీకు జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తే మీరు కలిసి పని చేయడానికి సిద్ధమా? అంటే ఇప్పుడు పరిస్థితులు ప్రస్తుతానికైతే నియోజకవర్గ ప్రజలు మన ఊరు వాడు కావాలి, మన ఊరు గెలవాలని కోరుకుంటున్నారు. బెంగళూరు పుంగనూరా కాదు ఈసారి, మన ఊరు గెలవాలి అనేది కోరుకుంటున్నారు. కాబట్టి మన ఊరు వాడు గెలవాలనే ఆలోచన ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా మనం వెళ్తే బాగుంటుంది అనేది అధిష్టాన వర్గం కూడా, అంటే ప్రజల ఆకాంక్షల మేరకు అభ్యర్థులను డిసైడ్ చేస్తే బెటర్. చూద్దాం, ఒకవేళ ఆ పరిస్థితి వచ్చి వాళ్ళు చెప్పి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజుకు నేనే నిర్ణయం తీసుకునే దశలో నేను లేను. కేవలం ప్రజలు ఎలా ఏ దిశలో నన్ను తీసుకెళ్తారో చూడాలి. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఉండడమా, మా కుటుంబాన్ని ఇంకా వద్దనుకుంటారా? అవసరం లేదు. కొత్త వ్యక్తులు వచ్చారు, బయట వ్యక్తులు వచ్చారు, వాళ్ళు సరిపోతారు. మీరు చేసిన సేవ చాలు, సర్వీస్ చాలు, ఈ నియోజకవర్గానికి, మీ కుటుంబం చేసిన చాలు. విరమించుకోండి, చాలులే అంటే ఎస్, మేము కూడా ఒక రకంగా చెప్పాలంటే అలసిపోయాం. ఎందుకంటే మేము ఇవాళ డబ్బులుండి గెలవలేదండి. చాలామంది అనుకుంటారు చాలా డబ్బులు పెడితే ఎమ్మెల్యేలు అవుతారని. డబ్బులు లేకుండా ఎమ్మెల్యేలు కావచ్చు అనడానికి మేమే ఉదాహరణ. 3 సార్లు డబ్బులు పెట్టకుండా, డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు పంచకుండా అంతో ఇంతో డబ్బు ఖర్చు పెట్టిందంటే మొన్న ఎలక్షన్లోనే, లాస్ట్ ఎలక్షన్ తప్ప ఆ గతంలో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా కేవలం కార్యకర్తలకు నామమాత్రంగా ఖర్చులు, బూత్ ఖర్చులు కానీ ఇంకోటి కానీ ఇచ్చే మేము సర్వైవ్ అయ్యాం తప్ప ఏదో కోట్లు పెట్టి ఎమ్మెల్యే అయింది లేదు. కాబట్టి చాలే, మీరు మా నియోజకవర్గానికి చేశారు, సరిపోతుంది, బయట వాళ్ళు వచ్చారు వాళ్ళని ఆదరిద్దాం అనుకున్నా ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే కేవలం చెయ్యాలి ప్రజలకు అంటే ఎస్, డెఫినెట్గా రాజకీయ అధికారం ఉండాలి. వద్దు అనుకున్నప్పుడు సైలెంట్గానే ఉండిపోగలం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండి 2 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండగలిగామంటే డిటాచ్మెంట్ కూడా ఉంది కాబట్టి. ఎమ్మెల్యే పదవే ఉంటే తప్ప మేము బతకలేము అనేది లేదు. కాబట్టి డెఫినెట్గా నియోజకవర్గానికి మాలాంటి కుటుంబం అవసరం ఉంది, మాకు కూడా అలాంటి ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆకాంక్ష, కోరిక, బలమైన కోరిక ఉంది. రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. అందులోనూ తంబళ్ళపల్లిలో శంకర్ లాంటి స్థితిమంతుడైన నాయకులతో ఢీ కొట్టాలంటే మీరు కూడా అంత ఇంత ఖర్చు పెట్టాలి. అంటే ప్రస్తుతం ఈ విరామంలో మీరు ఊరికే కాలం వెళ్ళదీస్తున్నారా, ఏదైనా వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నారా? డెఫినెట్గా లేదండి, నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళని దించడం, స్కూల్లో తీసుకురావడం ఇలాంటి పనులు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వ్యాపారం చేయాలన్నా ఇవ్వరండి మాకు.
డబ్బు అన్నా ఉండాలి, పవర్ అన్నా ఉండాలి, ఒకవేళ వ్యాపారం నిజంగా చేయాలనుకున్నా. అంటే 35 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న మీ కుటుంబంతో డబ్బు లేదంటారా? మీ అమ్మగారు 2 సార్లు ఎమ్మెల్యే, మీరు 1 సారి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా వస్తుంది సోర్స్ చెప్పండి మాకున్న? తల్లిగారు 2 సార్లు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు, డబ్బు సంపాదించారు. ఎలా వస్తుంది, ఎలా వస్తుంది? లిక్కర్ బిజినెస్ బాగా చేశారు. అది లిక్కర్ బిజినెస్ లో ఏమొస్తుందండి? ఉన్నది ఆ ఖర్చులకు పోయింది, అది కూడా నేను వచ్చి కట్ చేశాను. అదే అందరూ నన్ను అదే ఎప్పుడు ప్రశ్నిస్తుంటారు, ఉన్నది అంత ఎంత డబ్బులు వచ్చేది కూడా పోగొట్టావు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు అని అందరు అంటుంటారు. సో పోని అలాంటి చిన్న చిన్న వ్యాపారాల్లో సంపాదించే ఏదో 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు ఇప్పుడున్న రాజకీయాలకు. అందులో నేను నమ్మనండి, రాజకీయాలు కేవలం డబ్బు. మొన్న శంకర్ గారు గెలిచినా ఇంకొకరు గెలిచినా కేవలం డబ్బుతో గెలిచినారనేది నేను నమ్మను. నేను డెఫినెట్గా నమ్మను. డబ్బు ప్రభావం ఉంటుంది తప్ప, డబ్బు అవసరం తప్ప, డబ్బే గెలుపుకు కారణం కాదు. రకరకాల అంశాలు ఆధారపడి ఉంటాయి, రకరకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. డబ్బు పెడితే గెలవచ్చు అంటే అప్పుడు ఎవరైనా గెలవచ్చు. ఇంకా క్యాండిడేట్ ఎందుకు, అక్కడ సర్వీస్ ఎందుకు? ప్రజలు అంత స్థాయిలో డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారని నేనైతే నమ్మను. డబ్బు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటే తీసుకోవచ్చు తప్ప, డబ్బు తీసుకున్నాం కాబట్టి వాళ్ళకే ఓటేయాలనేది కూడా ఏముండదు. డబ్బు కంటే కూడా కమిట్మెంటు అవన్నీ చూస్తారు ప్రజలు. మొన్న నేను చేసుకున్న కొన్ని పొరపాట్ల వల్లనే నేను ఓడిపోయాను తప్ప, దాంట్లో ప్రజలను కానీ కార్యకర్తలను కానీ నాయకులు కానీ డెఫినెట్గా తప్పుపట్టే పరిస్థితి లేదు. రేపు మళ్ళీ నేను గెలవడానికి కూడా వాళ్ళే కారణమవుతారు. ఎవరైతే నన్ను ఓడించారో, ఎవరైతే నా కోసం వ్యతిరేకంగా చాలా తీవ్రంగా పనిచేశారు, కక్ష అంటే చాలా తీవ్రంగా నన్ను వ్యతిరేకించి పనిచేసిన వాళ్ళే మళ్ళీ రేపు నా కోసం పనిచేసే అవకాశం ఉంటుంది. సో మనం వాళ్ళు వ్యతిరేకించినారు కాబట్టి వాళ్ళను ఏదో డబ్బు పెట్టి మనం కొనుగోలు చేయొచ్చు అంటే రారు. డబ్బుతో అయితే డెఫినెట్గా నా నియోజకవర్గంలో ప్రజలైతే లొంగరండి, ఎందుకంటే చైతన్యం ఉన్న నియోజకవర్గం, ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని ఎక్కువగా ఇష్టపడతారు నా నియోజకవర్గంలో. డెఫినెట్గా సెంటిమెంట్స్ను కూడా చాలా గౌరవిస్తారు. ఆ సెంటిమెంట్ గౌరవించారు కాబట్టి వీళ్ళు 35 ఏళ్ళ పార్టీని వదిలిపెట్టిపోయారని చెప్పి కోపంతో నన్ను ఓడిచ్చారు తప్ప వేరే అంశం కాదు. సో ఇలాంటి చాలా అంశాల మీద ఆధారపడి మనం గెలిపోవటం నిర్ణయం అవుతాయి తప్ప డబ్బు కాదు. డబ్బుతో కాదు, ప్రజల బలంతోనే రాజకీయాల్లో మనం సర్వైవ్ అవుతామనేది చాలా బలంగా విశ్వసిస్తాను నేను. చిట్ట చివరిగా తీసుకుంటే మీ రాజకీయ భవితాన్ని పార్టీ అధిష్టానాలు కాదు, ప్రజలే నిర్ణయించాలనుకుంటున్నారా? డెఫినెట్గా ప్రజలే నిర్ణయిస్తారు, పార్టీ అధిష్టానాలు సపోర్టు ఉండాలి. మీరు అన్నట్టు రెండూ ఉండాలి. కానీ మీరంటే ఏది అంటే ఆ దశలో అధిష్టానాలు కూడా డెఫినెట్గా మనకు ఆశిస్తులు ఉండాలి, దాంట్లో కాదనడం. కానీ ఏది అంటే ప్రజల నుంచి వచ్చే ఒత్తిడిని డెఫినెట్గా అధిష్టానాలు తలొగ్గుతాయండి. ఎందుకంటే గెలవగలిగే క్యాండిడేట్ లేదా ఇతనైతే మనకు బెటర్, పార్టీకు రేపు గెలిచిన తర్వాత కూడా మనకు వేరే రకంగా ఉపయోగపడతాడు అనుకునే రకరకాల అంశాలను బేరీజ్ వేసుకుంటారు కాబట్టి అధిష్టానాల వర్గం కూడా ఆలోచన చేస్తుందని అనుకుంటున్నాం. బట్ నాకే ఇవ్వాలి డెఫినెట్గా అంటే నేను అడగడానికి నాది కాదు కదా పార్టీ, వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి. కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజల యొక్క కోరికను మన్నించినప్పుడే రాజకీయ పార్టీలు మనం మనుగడ సాగిస్తాం, మనం అధికారంలోకి వస్తాం. ఇవాళ ఉన్నాయే 175 సీట్లు, వాటిల్లో ప్రతి సీటు మనం దెబ్బ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అధిష్టాన వర్గాలు మంచి నిర్ణయాలు తీసుకుంటాయి. రాజకీయంగా మీ సోదరుడి యొక్క మద్దతు ఎలా ఉంది మీకు? సోదరుడు అతను హైదరాబాద్లో సెటిల్ అండి, ఏదన్నా ఎలక్షన్స్ అప్పుడు వచ్చి నా కోసం తిరిగి సహాయం చేస్తాడు తప్ప అతను ఏమి నాకు రాజకీయంగా అతను అక్కడ ఏమి ఉండడు. ప్లస్ కుటుంబ పరంగా అందరము ఒకటేగా ఉన్నాం, అతని సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేస్తాడు. సోదరుడి పేరు, అతను ఏం చేస్తుంటారండి? ప్రశాంత్ కుమార్ రెడ్డి అండి. ఆయన ఏదో చిన్న బిజినెస్ డైరీ యూనిట్ ఒకటి ఉంది, క్రికెట్ గ్రౌండ్స్ అని ఒకటి పెట్టుకొని వాటిని లీజ్కి ఇస్తాడు. మామూలుగా ఈ డైరీ, ఈ మిల్క్ డైరీ యూనిట్ ఒకటి పెట్టుకొని ఏదో చిన్న బిజినెస్ చేసుకొని తను హ్యాపీగా ఉన్నాడు ఇక్కడే హైదరాబాద్లో. అందరు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు. ఇప్పటి వరకు చూశారు కదండి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి యొక్క మాటలు. అంటే గతంలో అంటే 2012లో తాను తన క్యాడర్తో కానీ ఇతరులతో చర్చించకుండా తీసుకున్న దుందుడుకు చర్యల కారణంగానే తగిన ఫలితం అనుభవిస్తున్నాను. అయితే ఈసారి కూడా వైసీపీలోనే తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. అయితే టికెట్ రాని పక్షంలో పార్టీ మారే పరిస్థితిపై కూడా ప్రజలే తీర్మానిస్తారని, ఈసారి అలాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, తాను అప్పుడు చేసిన పొరపాటు మరొకసారి చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేస్తున్నారు. అయితే 35 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఒక చౌరస్తాలో నిలబడి ఎటువైపు వెళ్లాలో చూస్తున్నారు. అయితే తన కుటుంబానికి గల పూర్వవైభవాన్ని తీసుకురావడానికి ఆయన ఏ విధంగా ముందుకు పోతారనేది కూడా మనం కూడా చూడాల్సి ఉంది. అయితే ఆయన 2019 నాటికి ఎటువైపు వెళ్తారో చూసి మరొకసారి కూడా మన ఐడ్రీమ్ మీడియా అతని ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తుంది.
నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ.